సో ఈరోజు మన క్యూఎండ్ఏని అడ్రస్ చేయడానికి సిహెచ్డిసి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ అండ్ సిహెచ్డిసిలో వన్ ఆఫ్ ద ఫెసిలిటేటర్ గత 10-15 ఏళ్ళుగా ఎడ్యుకేషన్ మీద, లైఫ్ ఎడ్యుకేషన్ మీద, స్కూల్ ఎడ్యుకేషన్ మీద సో తను వర్క్ చేస్తున్నారు శివశంకర్ గారు. సో హీ విల్ ఈ రోజు అంతా కూడా మన క్వశ్చన్ సందేహాలని ఈ రోజు రేపు శివశంకర్ గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటారు. శివగారు సార్ నమస్తే అండి. అందరికి నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి టేక్ హోమ్? ఎనీ రిఫ్లెక్షన్స్ క్వశ్చన్స్ అండి? గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. అంటే మార్నింగ్ వచ్చి కొన్ని విషయాలు విన్న తర్వాత మాకు లైఫ్ లో కనెక్టింగ్ అన్నమాట. అవన్నీ మనంతా మంచిగా ఉన్నా కూడా కొన్ని బ్లడ్ రిలేషన్స్ వచ్చి తక్కువగా చూడడం, దాని వల్ల ఏంటంటే మన మంచి మన లోపల ఉన్న గుణాలు వచ్చి రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి అన్నమాట. అలాంటి రిలేషన్స్ ని ఎలా మెయింటైన్ చేయాలో అసలు యాక్చువల్గా 9 ఇయర్స్ నుంచి నేను ఎక్కడ ఇది మనం తెలుసుకొని జీవించడం డిఫరెంట్ అన్నమాట. సో అది ఎంత మనకి ఎత్తికినా కూడా అది నాకు కనబడలేదు అనమాట. బట్ ఇది లైఫ్ కాబట్టి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుని ఎంత ముందుకెళ్తున్నా కూడా చాలా రకాలుగా అన్నమాట. అసలు ఒక హెల్ప్ అనేది మనకి రిలేషన్స్ వచ్చి రిలేషన్ మీన్ ఫ్రెండ్స్ 24 అవర్స్ మీరు వెయిట్ చేస్తే చాలా ఎంత క్లారిటీ, చాలా క్లారిటీ వస్తుంది మీకు. ఒక 24 అవర్స్ వెయిట్ చేయండి. రేపు 3వ రోజు కదండి. నిన్న హరిగారు చెప్పినట్లు 3rd డే నుంచి అసలు ఫుల్ గా రిలేషన్షిప్స్ ఏ మాట్లాడతాం అనమాట. ఇంకా వేరే ఏది మాట్లాడడం. ఇవాళైతే మనం ఇప్పుడు నేను ఎప్పుడు సరే లెట్ మీ సమ్మరైజ్ వాట్ లాస్ట్ 2 డేస్ ఆర్ డిస్కస్డ్ సో దట్ మీకు క్వశ్చన్స్ అడగడానికి ఈజీగా ఉంటుంది. సో సరే సార్. శ్రీని గారు కెన్ యూ కోహోస్ట్ మీ? నేను ఒక 10 నిమిషాల్లో సమ్మరైజ్ చేస్తానండి మీకు, సో దట్ మీకు ఈజీగా క్వశ్చన్స్ అడగడానికి వీలుగా ఉంటుంది. సో ఈ కోర్సులో అండి ఏది చెప్పినా సరే ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి, దాన్ని ఫేస్ వాల్యూ మీద రైట్ అని నమ్మొద్దండి. ఇది ఈ కోర్స్ ఏంటంటే మీకు ఇది మంచి ఇది చెడు అని చెప్పేది కాదు. మీరు మీ ఓన్గా ఏది చెప్పినా సరే ఇది నా లైఫ్లో ఇది రైటా అని మీకు మీరే స్వీయ అన్వేషణతో నిర్ణయించుకునేది. సో ఈ ప్రాసెస్ చెప్పారు కదండి, ఏది చెప్పినా సరే ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి. నాకు న్యాచురల్లీ సహజంగా నాకు ఒప్పికేనా ఫస్ట్ అక్కడ వెరిఫై చేయండి. తర్వాత నేను నా లైఫ్లో కనుక అలా బిహేవ్ చేస్తే అది ఉభయ సుఖాన్ని దారితీస్తుందా నాకు, నేను నాతో పాటు ఉన్న మనుషులకి? అప్పుడు మాత్రమే దాన్ని సరైన అవగాహనగా పరిగణించండి. అప్పటి వరకు ఏదైనా సరే దాన్ని ప్రస్తావనగానే ఉంచనండి. ఎందుకంటే చాలా విషయాలు వింటాం కదండి, టీవీలో మంచి విషయాలు వింటున్నాము, మంచి పుస్తకం చదువుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ చాలా విషయాలు మనం నమ్మామే కానీ దాన్ని ఎప్పుడు వెరిఫై చేయలేదు. ఎప్పుడైతే దాన్ని వెరిఫై చేస్తామో, ఎప్పుడైతే దాన్ని మూల్యాంకనం చేస్తామో, ఈ మూడు రకాల సామర్థ్యాలు ఇంపార్టెంట్ అండి మన జీవితం అర్థం చేసుకోవటంలో. ఇది జీవన విద్య అంటాం కదా, అంటే మన జీవితము సుఖమయంగా ఉండటానికి కావాల్సిన విద్య. సో దీంట్లో ఈ నాలెడ్జ్ మీకు అంతా కూడా ఈ మూడు విషయాలని పెంపొందించుకోవడానికేనండి. మూడు సామర్థ్యాలు అంటాం మేము. ఒకటి, మన పట్ల మనకి ఎరుక. నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నాలో ఎలాంటి భావాలు ఉన్నాయి, ఎందుకు ఆ భావాలు ఉన్నాయి. ఒకటి ఎరుక ఉండటం, 2 నన్ను నేను పరిశోధించుకోవటం ఎందుకు అలా చేస్తున్నాను,
మూడవది మూల్యాంకనం చేసుకోగలుగుతాం. ఏంటి రైట్, ఏంటి నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలి అంటే ఏంటి, ఏం చేస్తే ఎలా ఆలోచిస్తే నేను ఉండగలను, నా కుటుంబం ఎలా ఉండాలి, నా సంబంధాల్లో నేను ఎలా ఉండాలి, వీటి ఏ కంటెంట్ చెప్పినా సరే మనల్ని మనం చూసుకునే కంటెంట్ అండి. మీకు అప్పటికి మూడు క్లాసులు అయినాయి కదా, రెండు థియరీ క్లాసులు ఒకటి క్వశ్చన్ అండ్ ఆన్సర్. మీకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది, ఫెసిలిటేటర్ ఏ పాయింట్ అయినా మీ దగ్గరికే తీసుకొస్తున్నారు. మనల్లో మన పట్ల ఈ మూడు సామర్థ్యాలను మాత్రమే పెంచుకుంటున్నామండి. మీకు ఈ కంటెంట్ ఈ పదాలు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఏ ఇబ్బంది ఉండదండి. కానీ మొదటి రోజు 17వ తారీఖుకి 23వ తారీఖుకి లాస్ట్ రోజుకి మనలో ఏ మాత్రమైన ఈ మూడు సామర్థ్యాలు పెరిగితే మన లైఫ్లో ఒక బెస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుందండి. నేను యాజ్ ఎ పార్టిసిపెంట్కి నేను అటెండ్ అయినప్పుడు నా లైఫ్ మారిందండి, చాలా అద్భుతంగానే అనిపించింది. డెఫినెట్గా మీరు ఈ ప్రాసెస్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ మీరు ఎవ్రీ ప్రపోజల్ని తీసుకొని వెరిఫై చేయండి, చూడండి వాట్ మ్యాజిక్ హ్యాపెన్స్. రేపటి నుంచి సంబంధాలు మొదలవుతాయండి. ఇవాళ వరకు సుఖము సమృద్ధి అనే రెండు భావాలు మనకి ఏదైతే ఫండమెంటల్గా కావాలో ఒక మనిషి పుట్టినందుకు, ఈ రెండింటి గురించి అర్థం చేసుకుంటున్నాం. తర్వాత నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటి, నా అవసరాలు నాకు అర్థమైనయా, నా అవసరం ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నాము. రేపటి నుంచి సంబంధాలంటే ఏంటని రేపు మార్నింగ్ నుంచి వేరే ఫెసిలిటేటర్ డిస్కస్ చేస్తారు. సో డాక్టర్ సుందర్ గారు ఏదైతే లాస్ట్ 2 డేస్లో చేశారో అది సమ్మరీ ఏంటంటే, నా విలువ ఏంటి అని అంటే నాకన్నా పెద్ద వ్యవస్థలో నా రోల్ ఏంటి అని, నేను నా పనుల వల్ల నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నా చాయిసెస్ వల్ల నా శరీరం ఆరోగ్యంగా ఉంటుందా అనారోగ్య పాలవుతుందా, నా ఆలోచన వల్ల నా మనసు ప్రశాంతంగా ఉంటుందా బాధపడుతుందా, నా రోల్ ఏంటి నాతో అని అడగటమే నా పట్ల నా ఆ విలువ అండి. సంబంధాల్లో నా రోల్ ఏంటి, నా వల్ల నా లైఫ్ పార్ట్నర్, నా పిల్లలు, నా మదర్ ఫాదర్, నా సిబ్లింగ్స్, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఆఫీస్లో నా రోల్ ఏంటి ఆ సంబంధంలో అని అర్థం చేసుకోవటమే ఈ హ్యూమన్ వాల్యూస్. ఇదేదో మీకు చెప్పే నీతి కథలు మోరల్స్ కాదండి. ఇదే ప్రశ్నని సునిశ్చితంగా ఖచ్చితంగా అడుగుతూ వెళ్తాం, నా రోల్ ఏంటి, వాట్ ఈజ్ మై రోల్ వేర్ ఎవర్ ఐఎమ్ కనెక్టెడ్ విత్, దానినే విలువ అన్నామండి. మీకు నిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు కదా, ఒక టైర్ ఒక కారులో తీసుకుంటే టైర్కి విలువ లేదండి కారు లేకపోతే. ఆ టైర్ ఆ బైక్లో ఆ టైర్ ఏంటంటే బైక్ ఉన్నప్పుడే దాని విలువ. అలానే మనిషిగా నా విలువ ఏంటంటే నేను ఎక్కడైతే బతుకుతున్నానో అక్కడే నా విలువ ఉంది. సో ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతున్నాను అనేది ఈ జీవనిద్య వర్క్షాప్ మొత్తం. అయితే ముందు ఎక్కడ స్టార్ట్ చేశాము, ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాము అని అడిగాం. ఎవరన్నా బాధపడడానికి ఏ పనన్నా చేస్తున్నారా, తప్పని చేసినా సరే, లేదు కదా, ఏ పని చేసినా సుఖంగా ఉండటానికే చేస్తున్నాం. ఇది మనకు తెలుస్తుందా, ఈ యావ ఈ ఎరుక అనేది మనలో ఉంటుందా ఎప్పుడు, నేను నా సుఖం కోసమే పనిచేస్తున్నాను అని. ఎప్పుడైతే ఈ కోరిక అండి, ఎప్పుడూ సుఖంగా ఉండాలి ఇది నా కోరిక నా అవసరం అని మనిషికి అర్థమవుతుందో, అప్పుడు మనం చేసే ప్రతి పని పట్ల ఇది ఈ పని చేస్తే నేను హ్యాపీగా ఉంటానా అన్హ్యాపీగా ఉంటానా అని ఈజీగా అడుగుతామండి. ఇప్పుడు ఏమైందంటే సుఖంగా బ్రతకాలని అర్థమైంది కానీ ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనేది నా కోరిక అని అర్థం కాలేదండి. అందుకనే ఒకరు కాసేపు హైగా ఉంటున్నాము, కాసేపు మళ్ళీ డౌన్ అయిపోతున్నాము. ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు, కారు కొనుక్కున్నప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు, ఒక మంచి నగ కొనుక్కున్నప్పుడు, శారీ కొనుక్కున్నప్పుడు, షర్టు కొనుక్కున్నప్పుడు బాగుంటుంది, మళ్ళీ అయిపోతుంది. ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతున్నాం. మళ్ళీ ఏదైనా ఆఫీస్లో ప్రమోషన్ వచ్చినప్పుడు, ఏమైనా డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ బాగుంటున్నాం, మళ్ళీ డౌన్ అయిపోతున్నాం. ఈ అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయి లైఫ్లో,
ఎందుకు ఈ అసంతృప్తి వస్తుంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి రియాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఎందుకు ఉండట్లేదు? ఎప్పుడైతే ఈ అవసరం కనిపించిందో అండి, ఈ ప్రశ్నలన్నీ మనలో వస్తాయి, అప్పుడే ఈ వర్క్షాప్ మీకు రిలవెంట్ అండి. మీరు ఎప్పుడు హ్యాపీగా అసలు ఎటువంటి రియాక్షన్ లేకుండా మీ సంబంధాల్లో చాలా హ్యాపీగా జాలీగా ఉన్నారనుకోండి, ఈ వర్క్షాప్ వేస్ట్ ఆఫ్ ది టైం, డోంట్ అటెండ్. లేదు, నాకు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఉంది, నా సంబంధాలన్నింటిలో ఫుల్ఫిల్గా అవ్వాలని ఉంది, కానీ కొంత టైం బాగుంటుంది కొంత టైం బాగుంటుంది, ఈ గ్యాప్ కనిపిస్తే మాత్రం ఈ వర్క్షాప్ నిజంగా మనకు అవసరమైంది. సో ఈ సందర్భంలో ఏం మాట్లాడారంటే, ఎస్ ఎప్పుడూ సుఖంగా ఉండాలని కనిపిస్తుంది. ఎప్పుడు సుఖంగా ఉండాలంటే ఏం కావాలి? వస్తువులు కావాలి, నో డౌట్. డబ్బులు కావాలి, నో డౌట్. దాంట్లో అసలు రెండో ప్రశ్నే లేదు, వస్తువులు కావాలి. కానీ వస్తువులు ఒక్కటే సరిపోతాయా సుఖంగా ఉండటానికి? కాదు, వస్తువులతో పాటు సంబంధాలు కూడా కావాలి. వస్తువులు సంబంధాలు రెండూ ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో అందరు రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కువ ప్రాబ్లమ్స్ సంబంధాల నుంచే కదా. సో ఏం కావాలి? మరి ముఖ్యంగా సరైన అవగాహన కావాలి, సంబంధాల గురించి, వస్తువుల గురించి. ఈ మూడు, మనిషి అన్నవాడికి ఈ మూడు అవసరం అండి. ఈ మూడిటి పట్ల మన మైండ్, మన ఆలోచనలు, మన కోరికలు ఎప్పుడు ఉంటే మాత్రం దాన్ని మానవ చేతన అన్నారు. వస్తువులు ఎక్కువగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అని ఈ ఒక దీని గురించి మాత్రమే ఆలోచిస్తే దాన్ని జీవచేతన అన్నారండి. ఓన్లీ వస్తువులు, డబ్బులు ఎక్కువ ఉంటే సుఖంగా ఉంటాను అనే భ్రమలో ఉంటే. సో మన చుట్టూ చాలా మంది కనిపిస్తున్నారు కదా డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు. సో మనం కూడా అనుకుని ఉంటాం కదా, ఎప్పుడన్నా ఒక 20,000 శాలరీ వచ్చినప్పుడు 40,000 వస్తే బాగుండు అనుకుంటున్నాం, 40,000 వచ్చినప్పుడు 60,000 వస్తే ఏ బాధ ఉండదు అనుకుంటున్నాం, 60,000 వచ్చినప్పుడు 100,000 రూపాయలు వస్తే బాధలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నాం, 100,000 వచ్చినప్పుడు 150,000 వస్తే అనుకుంటున్నాం. ఈ బార్ పెరుగుతూనే ఉంది కదా. ఏంటి ఈ అండర్స్టాండింగ్ వల్ల లైఫ్లో ఈ ప్రశ్నలకి, ఈ చిక్కుముళ్ళకి క్లారిటీ వస్తుంది అని అడిగితే, దానికి జీవన విద్య అనేది ఒక ప్రపోజల్ అండి, మంచి ప్రపోజల్. సో అయితే ఏంటి ఏ అండర్స్టాండింగ్, మీ ఏంటి సార్ రైట్ అండర్స్టాండింగ్ అంటే, ఏ అండర్స్టాండింగ్ వల్ల అయితే మనలో సామరస్యత వస్తుందో దాన్ని సరైన అవగాహన అంటున్నామండి. ఏ అండర్స్టాండింగ్ వల్ల అయితే కుటుంబంలో ఒక సామరస్యత, ఒక హ్యాపీనెస్ వస్తుందో దాన్ని రైట్ అండర్స్టాండింగ్ అంటున్నాం, అలానే సమాజంలో, ప్రకృతిలో. దీన్ని అర్థం చేసుకోవటం, దానికి అనుగుణంగా బ్రతకటం, ఇదే ఈ వర్క్షాప్ యొక్క మేజర్ ఉద్దేశం అండి. ఏ టాపిక్ చెప్పినా దానికి ఉద్దేశం అని చెప్తున్నాం అన్నమాట. సో ఒక నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుందంటే, ఏంటయ్యా సరైన అవగాహన, నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటి ఎప్పుడో అని చెప్తున్నారు. అసలు ఏంటంటే, ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మనిషి అనేది నేను, నా శరీరము రెండు కోఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి, సహస్తిత్వంలో ఉన్నాయి. రెండు, నేను, నా శరీరం ఏ విధంగా చెప్తావు, దేని ఆధారంగా చెప్తావు అనంటే, నా అవసరాలు వేరు, నా శరీరం యొక్క అవసరాలు వేరు అనేది మొట్టమొదటిది. అవసరం ఏంటి, నా అవసరం ఏంటి, ఎప్పుడూ సుఖంగా ఉండటం అనేది నా అవసరం. నా శరీరం యొక్క అవసరం ఏంటి, నా శరీరాన్ని నేను పోషించుకోవాలి, రక్షించుకోవాలి అండ్ సదుపయోగపరచుకోవాలి, అంటే నా శరీరం యొక్క కెపాసిటీని పెంచుకోవాలి. మనకు వస్తువులు కావాలి, దానికి పోషించుకోవడానికి తిండి కావాలి, నా శరీరాన్ని రక్షించుకోవాలి దానికి వస్తువులు కావాలి, ఇల్లు, బట్టలు, ఏదైనా వెహికల్, ఇవన్నీ. ఇప్పుడు ఈ మన ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఇవి అది అటెండ్ అవుతున్నారు కదా. సో నా శరీర అవసరాలు పోషణ, రక్షణ, సదుపయోగం అంతేనండి, మూడే అవసరాలు ఉన్నాయి మానవ శరీరానికి. కానీ నా అవసరం ఏంటి అంటే సుఖంగా ఉండటం. ఎప్పుడూ మరి టైంలో ఏంటి అంటే, తిండి ఎప్పుడూ కావాలా, కాస్త ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే కావాలా, వస్తువులు ఎప్పుడూ కావాలా, ఎప్పుడు అవసరం అప్పుడే కావాలా అంటే, ఇది సమయంలో కంటిన్యూటీ కాదండి. నా శరీర అవసరం అనేది కంటిన్యూటీ కాదు,
కానీ సుఖం అనేది ఒక్క సెకండ్ కూడా గ్యాప్ రాకూడదు. మార్నింగ్ డాక్టర్ గారు చెప్పారు కదా, ఒక్క మాట అన్నందుకే ఎంత బాధ వేస్తుంది, కానీ లాస్ట్ 3 గంటలు ఎంత చక్కగా చూసుకున్నా సరే ఆ ఒక్క చిన్న మాటకి మొత్తం పోతుంది కదా. దాని అర్థం ఏంటయ్యా అంటే, నా సెల్ఫ్కి కావాల్సిన అవసరం ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ నిరంతరంగా కావాలి. ఒక్క భ్రమ ఏం వచ్చేసిందంటే మనకి చిన్నప్పటి నుంచి చదువులో కానీ ఈ పెరిగే విధానంలో, వస్తువులు ఎక్కువగా ఉంటే ఎప్పుడూ సుఖంగా ఉంటాం అనేది వచ్చిందండి. కానీ రియాలిటీ ఏంటంటే, వస్తువుల ద్వారా నా శరీర అవసరాలు మాత్రమే తీర్చుకోగలను. ఏ వస్తువు అన్నది అండి, చిన్న గుండు పిన్న నుంచి పెద్ద రాకెట్ వరకు, పెద్ద కార్ నుంచి పెద్ద బంగ్లా వరకు, ఏ వస్తువు అన్నా తీసుకోండి, భౌతిక వస్తువు, అది నాకు నా కుటుంబానికి శరీర అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉంది. కానీ సుఖం ఉండాలి, నా అవసరం ఉంది కదా ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనే అవసరం, అది సరైన అవగాహన సరైన భావాల ద్వారా మాత్రమే తీరుతుంది. ఇది మేజర్గా చెప్పిన ప్రపోజల్ అండి. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో దీనిని కూడా ఓవర్ ఎవాల్యుయేట్ చేయము, అలానే దాన్ని అండర్ ఎవాల్యుయేట్ చేయము. ఏ వస్తువుని సరిగ్గా చూసుకుంటాం, వస్తువు నుంచి ఏదో వస్తుందని ఊహించుకోమండి. ఏదైనా సరే ఈ ప్లేస్మెంట్ కనుక మిస్ అయితే లైఫ్లో అండి, భయము అనేది మనలో ఎప్పుడూ ఉంటుందండి. కొంచెం రేపటి గురించి భయం మనిషిలో ఎందుకు ఉంటుందంటే, వస్తువు నుంచి మనం రాంది ఏదో అనుకుంటున్నామండి. ఇది 1 అన్నమాట. వస్తువు నుంచి సుఖం వస్తుందేమో అనుకుంటున్నాము, అయ్యో నా దగ్గర ఈ వస్తువులు రేపొద్దున లేకపోతే నేను సుఖంగా బతకలేనేమో అనుకుంటున్నా, దీనికి అటాచ్ చేసే అయిపోయాం అనమాట. అలా అని ఒక్కసారి చూడండి, మీ లైఫ్లో మీరే గమనించండి. అందరూ లాస్ట్ 5 ఇయర్స్లో డెఫినెట్గా 5 ఇయర్స్ కన్నా ముందు మీ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయో దానికన్నా ఇవాళ ఎక్కువే ఉండి ఉంటాయి అందరి దగ్గర వస్తువులు. కానీ మన హ్యాపీనెస్ పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా, యూ కెన్ చెక్ ఇట్. సెకండ్, వస్తువు నుంచి ఏంటి సార్ వస్తువు నుంచి సుఖం రాదంటున్నారు, మరి ఏం వస్తుంది? వస్తువుల నుంచి వచ్చేది కంఫర్ట్ అండి, సౌకర్యం, సుఖం కాదు. సుఖం అంటే ఎప్పుడూ కావాల్సింది, అది నాకు ఎప్పుడూ నేను ఏ స్థితిలో అయితే ఉండాలనుకుంటానో ఆ స్థితిని సుఖం అంటున్నాం. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ హార్మనీ, స్టేట్ ఆఫ్ సినర్జీ, ఆ సామరస్య స్థితి. కానీ వస్తువుల నుంచి ఏమొస్తుంది అయ్యా అంటే ప్లెజర్ వస్తుంది, ప్లెజర్, ఎక్సైట్మెంట్. అయితే సుఖం అని అనుగాని మనం భ్రమపడుతున్నాం. ఒక మంచి రసగుల్లా తిన్నాము, బాగా టేస్టీగా అనిపిస్తుంది, ప్లెజర్, అది సుఖం కాదండి, ప్లెజర్. మంచి ఏసీ రూమ్లో కూర్చున్నాము, కంఫర్ట్. మంచి 1 లక్ష రూపాయల పరుపు మీద కూర్చున్నాము, బయట వేడిగా ఉంది, ఏసీ హాల్ చాలా కంఫర్టబుల్గా ఉంది. బయట ఒకళ్ళు తలుపు వేసి వెళ్ళిపోయారనుకోండి, 24 గంటలు తలుపు తీయలేదు, 48 గంటలు తలుపు తీయలేదు, మీకు ఫుడ్ అన్నీ లోపలే ఉన్నాయి, ఏమవుతుంది? ఫస్ట్ ఏమొస్తుందంటే ఒక 4 అవర్స్ తర్వాత ఆ ఏసీ నుంచి వచ్చే ప్లెజర్ తగ్గుతుంది. తర్వాత కాసినాక ఇంకా నాకు వద్దురా బాబు ఇక్కడ అనిపిస్తుంది, ఇంకా వాళ్ళు డోర్ తీయకపోతే అసహించలేమన్నమాట. సేమ్ ఒక రసగుల్లా తీసుకోండి, రసగుల్లా ఒకటి తిన్నాము, గులాబ్ జామ్ ఒకటి తిన్నాము, చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఇంకోటి తిన్నాము, 3, 4, 5 టేస్ట్ తగ్గిపోతుంది, నాకు ఇంకా చాలరా బాబు అనిపిస్తుంది. తర్వాత లేదు లేదు మీ ఫ్రెండ్ ఇంక లేదు లేదు ఇంకోటి తినాలని ఇంకోటి పెట్టారనుకోండి, సహించలేమన్నమాట, అసహనీయం. వస్తువు నుంచి కనుక సుఖం కావాలి అనుకుంటే ఈ 4 స్టేజ్లు ఫాలో అవుతుందండి. కానీ మనం తెలియగలవాళ్ళం కదా, కాసేపు మంచి ఏసీ నుంచి అనుకుంటాము, కాసేపు మంచి తిని ఏదైనా తిని సుఖపడాలనుకుంటాము, లేదు కాసేపు మంచి సీనరీ ఏమైనా చూసి సుఖపడాలనుకుంటాము, కాసేపు మంచి మ్యూజిక్ విని సుఖాలనుకుంటాము, అలా అలా షిఫ్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. ప్రపోజల్ ఏంటంటే, వస్తువు నుంచి వచ్చేది ప్లెజర్, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ కాదండి.
హ్యాపీనెస్ అనేది సరైన అవగాహన, సరైన భావానికి వస్తుంది. ఏంటి సరైన భావాలు అనే రేపటి నుంచి మాకు స్టార్ట్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇంతవరకు లైఫ్లో క్లారిటీ ఉంటే అండి, వస్తువులు ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్, కానీ దాని అవసరం, అది నా తీర్చే అవసరం వేరు. అవగాహన, సంబంధాలు, భావాలు ఇంపార్టెంట్, ఇది తీర్చగలిగేది వేరు అవసరం. దీని గురించి సార్ వివరంగా చెప్పారండి. సో ఈ రెండింటి అవసరాలు వేరు, హెన్స్ వీ నీడ్ టు ఫుల్ఫిల్ డిఫరెంట్లీ. సో ఇది డిస్కస్ చేసిందండి. దీనిలో ఎటువంటి ప్రశ్నలు ఉన్నా మీరు అడగచ్చు. మీరు అన్మ్యూట్ చేసి అడగొచ్చండి. ఏమైనా ప్రశ్నలు, ఏదన్నా అర్థం కాకపోయినా, ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా డిజగ్రిమెంట్స్ ఉన్నా. నమస్కారం అండి. రవీంద్ర గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. అంటే ప్రతి ప్రస్తావనని మనము ప్రస్తావన అనలైజ్ చేసుకోవాలంటున్నారు కదా, వెరిఫై చేసుకోవాలంటున్నారు కదా. మన ఈ చిన్న జీవితం, అంటే మన ఈ చిన్న జీవితంలో మనకు మెచ్యూరిటీ వచ్చి ఇవన్నీ అయిన తర్వాత ప్రతిదాన్ని మనం ప్రస్తావన చేసుకోలేకపోతాం కదా, టైం అంత ఉండది. కనీసం పాతదాన్ని మనం ఫాలో చేయొచ్చా? ఇప్పుడు ఆల్రెడీ భూమి గుండంగా ఉందని మనకు తెలుసు, అందరు పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని మళ్ళీ వెరిఫై చేయాల్సిన పని లేదు కదా, అట్లాంటివి ఉంటాయి కదా అని నేను అనేది. అయితేనండి, భూమి గుండ్రంగా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పారు, విత్ శ్రద్ధతో దాన్ని వినాలి. కానీ చిన్న మన లెర్నింగ్ స్టేజ్ ఏంటంటే, మొట్టమొదట మనం అనుకరిస్తాం అన్నమాట, పెద్దవాళ్ళు చెప్పింది ఇమిటేట్ చేస్తాం. ఇంకా కొంచెం పెరిగిన తర్వాత దాన్ని అనుసరిస్తాం, పెద్దవాళ్ళు చెప్పింది చేస్తాము, కానీ దాని సారం తీసుకొని మీది కూడా అటాచ్ చేస్తారు. ఇంకొంచెం పెద్ద అయినాక అనుశాసనం అంటాం, అంటే చెప్పింది చేసే స్థితికి వస్తుంది అన్నమాట. వింటారు, విని దాన్ని ఫాలో అవుతారు. అక్కడి నుంచి అండి, ప్రతి మనిషి కూడా స్వతంత్రంగా బ్రతకాలి అనేది కోరిక అండి. అయితే ఈ స్వతంత్రంగా బ్రతకటానికి స్వతంత్రంగా ఆలోచించగలగటం కూడా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఏదైతే పెద్దవాళ్ళు చెప్పారో దాన్ని శ్రద్ధతో తీసుకొని, అది వాళ్ళు చెప్పారు కాబట్టి రైటా, లేదు నాకు నా తర్కానికి నా బుద్ధికి అది అపీల్ అవుతుంది కాబట్టి అది రైటా. ఇప్పుడు రవీంద్ర గారు, నేను మీకు చెప్తానండి, పప్పు తింటే శరీరానికి మంచిదండి, మంచి ప్రోటీన్ ఉంటుందని చెప్తాను రవీంద్ర గారు. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి తినాలా, లేదు అది ఇంపార్టెంట్ కానీ అర్థం చేసుకొని తినాలా అని మీరు నన్ను అడిగితే, రెండు ఉంటాయండి. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి తింటే దాన్ని అలవాటు అవుతుందండి, అర్థం అవుతుందండి. అర్థం చేసుకున్న తర్వాత అలవాటు కంటిన్యూ అవుతుందండి. నాకు అయితే ఈ చదువు అనే ప్రక్రియ ద్వారా ప్రతి మనిషి కూడా ఏంటంటే అండి, అర్థం చేసుకుంటేనే అది మంచితో ఉంటుందండి. ఇప్పుడు ఏమైందంటే, పప్పు తింటే మంచిది, నువ్వు ఎదురు మాట్లాడద్దు అని పెద్దవాళ్ళు చెప్పారు. ఇంక తర్వాత పిజ్జా వచ్చింది పప్పు స్థానంలో, దాని తర్వాత కూల్ డ్రింక్ వచ్చింది, దాని తర్వాత కేక్ వచ్చింది. పెద్దవాళ్ళు ఎంత గట్టిగా చెప్పారో ఆ అడ్వర్టైజ్మెంట్ అంతకన్నా గట్టిగా చెప్తుంది అన్నమాట, ఇది తింటే మంచిదని. సో ఇది మనం చిన్నప్పుడు ఏంటంటే, ప్రశ్న అడిగితే ప్రశ్న నేను నీకు తెలీదు ఊరుకో అని అన్నావు. ఇప్పుడు వాడు ప్రశ్న అడగటమే మానేశాడు. సో ఆ కూల్ డ్రింక్ను కూడా అదే ప్రశ్న లేకుండా తీసేసుకుంటున్నాము. రేపొద్దున ఇప్పుడు పుస్తకం, ఇప్పుడు మన పర్ఫ్యూమ్ ఉంది, ఒక లేడీ అడ్వర్టైజ్మెంట్ పెట్టి సేల్ చేస్తున్నా కూడా అలానే తీసేసుకుంటున్నాం. ఎప్పుడు ప్రశ్నించలేదు, తర్కంతో అర్థం చేసుకోవటం అలవాటు అవ్వలేదు. ఎప్పుడైతే అర్థం కాకుండా చేస్తూ ఉంటామండి, అది బుద్ధిజీవి, మనిషి బుద్ధిజీవి కదా, అనుకోని చేయటం మొదలు పెడతాడండి. ఇది మంచిది అనుకోని చేస్తాడు అన్నమాట. ఎన్నైతే అనుకోని అని చేస్తామో దానివల్ల మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు అండి. కానీ ఎప్పుడైతే అర్థం చేసుకొని చేస్తాడో అక్కడ
మంచి జరిగే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుందండి. సో మీరు మీరు రవీంద్ర గారు ఇది కొంచెం పెద్ద టాపిక్ అండి, దీని గురించి డిస్కస్ చేస్తారు ఇంకా నెక్స్ట్ మీకు వీక్లీ రిఫ్రెషర్ సెషన్స్ లో. బట్ ఇన్ షార్ట్ ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పింది అను తీసుకో శ్రద్ధతో వినాలి, కానీ అది ఎందుకు మంచి అనేది అర్థమైతేనే అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, పెద్దవాళ్ళు మీకు చెప్పారు కదా, చాలా విషయాలు చెప్పుంటారు కదా, మీరు ఈ ఏజ్ వరకు ఎన్ని వెరిఫై చేశారు, ఎన్ని అర్థమైనవి? అది పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి రైటా, లేదు దానివల్ల మీకు మంచి జరుగుతుంది కాబట్టి రైటా, మీకు కానీ మీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ? ఎప్పుడైతే ఈ తర్కంతో ఈ బుద్ధితో అవగాహన చేసుకుంటామో అండి, అది మాత్రమే మనతో ఉంటుంది, అది మాత్రమే మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలరు. మీరు మీ నాన్నగారు చెప్పారు కాబట్టి మనం భయంతో విన్నామండి ఒక జనరేషన్, ఈ జనరేషన్కి వినాల్సిన అవసరం లేదు. ఇమీడియట్లీ ఆస్క్ ఎందుకు అని అడుగుతారు. అరే నేను నేను చెప్పినప్పుడు నేను మెదకుండా విన్నాను, నువ్వెందుకు వాళ్ళకి ప్రశ్న అడుగుతావు అంటే, లేదండి ఏనికైతే ఆన్సర్ చెప్పలేకపోయామో ఈ తరం వాటన్నింటినీ వదిలేసిందండి. సో అది పెద్ద డేంజర్ అండి. సో మొత్తం మీకు కాంప్రహెన్సివ్గా చెప్తున్నాను. సో మీరు కంక్లూడ్ చేయండి, పెద్దవాళ్ళు చెప్పింది మాత్రమే వినాలా, పెద్దవాళ్ళు చెప్పింది శ్రద్ధతో విని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా? థ్యాంక్ యూ. ఈ నిన్న ఇవాళ చెప్పిన కంటెంట్లో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? బాడీ, సెల్ఫ్ నీడ్స్, ప్రాస్పరిటీ, హ్యాపీనెస్. సీతారాం రాజు గారు గోహెడ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. భౌతికమైనటువంటి ఏ వస్తువు అయినా సరే అది శరీరానికి సౌకర్యాన్ని సామర్థ్యాన్ని పెంచుతుంది అని చెప్తున్నారు కదా, పోషణ, రక్షణ, సదుపయోగం, ఈ మూడు అవసరాలను తీర్చుతుంది. ఒక టీవీ ఉంది, ఒక టీవీ ఉంది, ఆ టీవీ చూడటం వల్ల అందులో పాటలు కావచ్చు, మూవీ చూడటం వల్ల కావచ్చు, నేను పొందేటువంటి అనుభవం ఏదైతే ఉందో అది శరీరానికి సంబంధించింది అంటారా, సెల్ఫ్ కి సంబంధించింది అంటారా? అది రెండింటిని ఫుల్ చేయొచ్చు అండి. శరీరం టీవీ, టీవీలో వచ్చే సమాచారం, అవును, రెండు వేరు వేరండి. ఓకే ఓకే. టీవీ ఉంది కాబట్టి నేను సుఖంగా ఉంటాను అని అనుకుంటే అది భ్రమ అండి. టీవీ అనేది ఒక వస్తువు, అది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి దూర గమనము, దూర శ్రవణము, దూరదర్శనము, ఈ మూడు ఉన్నాయి కదా మనకి మహత్వాకాంక్షలు అంటాము. దూరంగా ఉన్నది చూడాలి, మీ శరీరం ఉపయోగించి అంత దూరం వెళ్ళి చేయలేరు కదా. మీ శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంచుకోగలగటానికి ఆ వస్తువు అనేది ఉపయోగపడుతుందండి. అర్థమైంది కదా? అది నా శరీరం యొక్క అవసరం, రైట్ యూటిలైజేషన్ అనేది, నా సామర్థ్యాన్ని పెంచుకోవటం అనేది. కానీ దానిలో సమాచారం వస్తుంది కదా, ఆ సమాచారం అనేది నేను సరైన అవగాహన పెంచుకోవటానికి, సరైన భావాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. కంటెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఒక మ్యూజిక్ వింటున్నాము, మ్యూజిక్ వింటున్నాము, దాని వల్ల నేను నేను ఒక ఆహ్లాదం, ఒక కొంచెం సేపు, ఎక్కువసేపు కాకపోయినా కొంచెంసేపు ఆనందించాను. జస్ట్ ఏదో ఆనందమో లేకపోతే ఒక అనుభూతి నాకు కంఫర్ట్ గా ఉంది కొంత సమయం, ఎక్కువ సమయం అయితే లేదు. దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఇది సెల్ఫ్ కి సంబంధించినటువంటిదా, ఎలా దీన్ని తీసుకోవచ్చు? సో అదేనండి, మన సెల్ఫ్ యొక్క అవసరం ఏంటి? నిరంతర సుఖము. ఓకే, ఇప్పుడు అది ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇప్పుడు ఆ మ్యూజిక్ అనేది తాత్కాలికమే అని అవగాహనతో యు డూ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే ఈ అవగాహన ఉండాలి, ఇది కొంతసేపు న్యూస్ చూసినా గానీ నాకు కావాల్సినటువంటిది సెల్ఫ్ కంటిన్యూ హ్యాపీనెస్. కొంత సమయం నేను ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, లేదా ఒక బీచ్ కి వెళ్ళి, ఒక పార్క్ వెళ్ళి కొంత సమయం నేను అక్కడ గడపవచ్చు. సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళినప్పుడు, లేకపోతే నేను టీవీ పెట్టినప్పుడు, పెట్టుకున్నప్పుడు కూడా, అంటే అక్కడ నేను అర్థం చేసుకోవాలి నాకు కావాల్సింది దీని నుంచి, నాకు కావాల్సినటువంటి సెల్ఫ్ కావాల్సినటువంటి ఆనందం అనేటువంటి దీని నుంచి రాదు అనేటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి అక్కడ ఉండాలి. సెకండ్, ఆ మ్యూజిక్ వల్ల నేను సరైన అవగాహన పెంచుకోగలుగుతున్నాను అనుకోండి,
ఇప్పుడు ఆ సంగీతము సాహిత్యము ఆ రెండు ద్వారా నాలో ఒక భావం అనేది కలుగుతుంది, నాలో ఒక మంచి అవగాహన కలుగుతుంది అనుకోండి, దెన్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. ఓకే, ఒక బీచ్ కు వెళ్ళాము, అక్కడ ఏమి సమాచారం ఉండదు, ఆ ప్రకృతిను లేకపోతే సముద్రాన్ని చూస్తూ అక్కడ కూడా నాకు ఎక్కువసేపు ఏమి రాకపోవచ్చు, బహా ఒక పావు గంట 20 నిమిషాలు నేను ఆ బీచ్ లోని అలల్లోని తిరుగుతూ ఆనందించాను. నిజంగా అప్పుడు నాకు తెలుసు నేదేమి పర్మనెంట్ గా ఉండదు, నాకు పర్మనెంట్ గా ఉండదు కాబట్టి ఇంకా బీచ్ కి ఎందుకు వెళ్ళటము, అది కాక రీజన్ అంటే ఆ బీచ్ వల్ల ఏమి రావట్లేదు కదా అంటే అక్కడ ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏకాంతంగా మీతో మీరు గడపటానికి, మిమ్మల్ని మీతో గమనించుకోవటానికి ఒక ప్లేస్ కి వెళ్తే, ప్రకృతితో లేచుకెళ్తే ఇట్స్ వెరీ గుడ్, పర్పస్ ఇస్ క్లియర్. యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ అండి, వై ఐఎమ్ గోయింగ్, వై ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది, వై అనేది మిమ్మల్ని మీరు అడగాలి. వాట్ ఈస్ దట్, నా ఏ అవసరం తీరుతుంది ఈ దీనివల్ల. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ అవగాహన లేకపోవటం వల్ల నా అవసరం ఏంటి అనేది ఎప్పుడైతే క్లారిటీ ఉండదో, నా అవసరము నా కోరికలు నా వాంట్స్ ఈ రెండు విడివిడిగా అయిపోయినాయి అన్నమాట. నా కోరిక ఏమో నా కండిషన్ మైండ్తో వస్తుంది, ఇది చేస్తే నాకు సుఖంగా ఉంటా అని అనుకొని చేస్తున్నాం, షాపింగ్కి వెళ్ళి నా కొనుక్కుంటే సుఖంగా ఉంటా అని అనుకుంటున్నాం. బట్ ఎప్పుడైతే నా అవసరం ఎప్పుడు సుఖంగా ఉంటాం అని అర్థమైందో, వస్తువు వల్ల ఇది తీరదని అర్థమైందో, దెన్ ఆల్సో ఐ విల్ గో టు షాపింగ్ బట్ విత్ ద క్లారిటీ ఐ విల్ డూ ద పర్చేస్ దట్ ఈ వస్తువు నాక నా కుటుంబానికి కానీ ఏ అవసరాన్ని తీరుస్తుంది, దెన్ ఐ విల్ డూ వెరీ మచ్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు ఏది కావాలండి, త్యాగం కావాలా, భోగం కావాలా, సదుపయోగం కావాలా, మీకు ఏది సహజంగా ఒప్పిక? త్యాగము, భోగము, సదుపయోగము, మీకు ఏది యాక్సెప్టబుల్ న్యాచురల్గా? సదుపయోగం. సదుపయోగం కదా. ఇప్పుడు దీనికి ఏమైనా చదవాలా, డిగ్రీలు ఏమైనా చదవాలా? లేదు కదా, మీ సహజంగా ఒక మనిషికి అదే కదా. అయితేనండి, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల నూనె ఈ వస్తువులు అసలు వస్తువులు ఏమీ కాదు, ఈ అసలు వస్తువులే వల్లే అన్ని బాధలు అని ఒక వర్షన్ అయి మొదలైంది. లేదు లేదు, వస్తువులే మొత్తము దీంతోనే జాయ్ ఉంది, ఎంత డబ్బు ఎంత వస్తువులు సమకూర్చుకుంటే అంత ఎక్కువ సుఖం అని ఇంకొక వర్షన్. ఎప్పుడైతే మనిషికి అవగాహన ఉండదో అండి, ఈ పెండులం అనేది ఉంటుంది. జీవన విద్య ఇక్కడ ఏం ప్రపోజల్ ఏంటంటే, రెండు మనిషి అవసరాలే, మనిషికి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ ఉన్నవి, శరీర అవసరాలు వేరు, నా అవసరాలు వేరు, రెండు ఇంపార్టెంటే. అయితే వస్తువు ద్వారా నా అవసరం తీరదు, అలా అని వెళ్తే మనలో ఈ అసంతృప్తి డిస్సాటిస్ఫాక్షన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గదు. ఇది ప్రపోజల్ అండి. అవగాహన లేనటువంటి ఇంద్రియ భోగాలు అనేటువంటివి నిజంగా దుఃఖానికి దారితీస్తుంది. అక్కడ అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల దుఃఖం కన్నా అనారోగ్యం అండి, ముందు వచ్చేది అనారోగ్యం. ఎందుకంటే ఇప్పుడు తింటున్నామండి, నేను తినేటప్పుడు ఇది నా ఆరోగ్యం, ఇది నా శరీరాన్ని పోషణకి అనే కనిపించలేదు అనుకోండి, దానిలో మూల్యం ఏది? పోషకాలు అనేది దాని మూల్యం కదా. ఇప్పుడు ఒక రైస్ ఉంది, రైస్ కానీ ఒక ఏదన్నా కానీ ఒక ఫుడ్ తీసుకుంటే దానిలో వాల్యూ ఏంటి? అది నా శరీరానికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, అదే కదా వాల్యూ. సో ఒక ఫుడ్లో ఏంటి, న్యూట్రిషనే కదా వాల్యూ. సార్ అది మ్యూట్ చేయండి. సో అయితే ఆ వస్తువు విలువ అని మనం చూడగలుగుతున్నామా? ఇప్పుడు ఏమవుతుందండి, తినేటప్పుడు మనకి న్యూట్రిషన్ అనేది మన జాస్తిలో ఉందా, టేస్ట్ అనేది ఏది కమాండ్ చేస్తుంది మనల్ని? మోస్ట్లీ టేస్ట్ ఆధారంగానే ఫుడ్ తీసుకుంటున్నాం కదా. అవునండి. నా అవసరం అనేది అక్కడ నా దృష్టిలో లేదండి,
నా మైండ్ దేని వల్ల కండిషన్ అయింది, దాని మెమరీ నాకు అది ఇష్టం, నా ప్రియము వాటి కానీ లేకపోతే నా సెన్సేషన్, ఆ టేస్ట్, ఆ టేస్ట్కి నేను బానిస అయిపోయాను. ఎప్పుడైతే ఈ అవసరం అనేది, నా అవసరం ఏంటనేది బుద్ధి యాక్టివేట్ అవుతుందో, న్యాచురల్గా ఇప్పుడు నేను తినేటప్పుడు ఆరోగ్యకరమైనవి కూడా రుచిగా వండుకోవచ్చు, నో డౌట్. బట్ ఏది ఏది విలువ అనేది నన్ను గైడ్ చేస్తుందా, రుచి అనేది గైడ్ చేస్తుందా? ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో అండి, బుద్ధి డెవలప్ అవుతుందో, అప్పుడు మన అవసరం నుంచి గైడ్ చేయబడతాను. ఎప్పుడైతే టేస్ట్ నుంచి గైడ్ చేయబడుతున్నానో, దాన్ని మనం అనుభవిస్తున్నాము, అనారోగ్యం కానీ ఇప్పుడు చిన్న చిన్న బాధలు కానీ. ఇది ఒక్కటి ఆలోచించండి, రోజు ప్రాక్టీస్ చేసేది ఇదే కదా. నేను తినేటప్పుడు ఎంత టైము నా పోషణ అనేది నాకు నా ఎరుకలో ఉంటుంది. ఓకే, సో ఇది ప్రపోజల్ అండి. బట్ అలా అని చెప్పి భోజనం వద్దా, నో, వెరీ ఇంపార్టెంట్, బ్రతకడాలి కదా, నా శరీరం సర్వైవ్ అవ్వాలి కదా, వెరీ ఇంపార్టెంట్. కాకపోతే నేను ఆహారం తీసుకునేటప్పుడు నా శరీరం కోసం తీసుకుంటున్నాను, నేను సుఖంగా ఉండాలని తీసుకోవట్లేదు, దాని నుంచి సుఖాన్ని వస్తుందని అనుకోవట్లేదు, ఆ భ్రమలో లేను. అది ఈ క్లారిటీ ఇంపార్టెంట్ అండి. నేను బట్టలు వేసుకునేటప్పుడు ఇది నా శరీరాన్ని కాపాడుతుంది, బయట ఎన్విరాన్మెంట్ ఉష్ణోగ్రతని బట్టి నా శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్గా ఉండాలి కాబట్టి బట్టలు కావాలి. ఆ బట్టలు చినిగిపోయి ఉండాల్సిన అవసరం లేదు, మంచి బట్టలు వేసుకుంటాను. కానీ బట్టల నుంచి ఏదో వస్తుందని మాత్రం భ్రమలో ఉండను. కారు కొనుక్కుంటాను, కారు నుంచి సుఖం వస్తుంది అనుకోను, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సౌకర్యవంతంగా మూవ్ అవ్వడానికి ఒక వెహికల్ అనేది అవసరం. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుస్తుందో అండి, వస్తువుని సరిగ్గా చూసుకుంటామండి, సుఖం వస్తువు నుంచి వెతుక్కో. ఎప్పుడైతే ఈ క్లారిటీ వచ్చిందో, అప్పుడు ఈజీగా నాకు నా కుటుంబానికి ఎన్ని వస్తువులు కావాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది, ఎంత వస్తువులు కావాలి అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే అది అర్థమవుతుందో, దానికన్నా ఇప్పుడు నా దగ్గర ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, క్లియర్ కదా. నాకు ఇప్పుడు నాకు 30 జతల బట్టలు కావాలి అని అర్థమైంది అనుకోండి, నాకు సంవత్సరం మొత్తం, ఇప్పుడు నా దగ్గర 30 జతల బట్టలు కన్నా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఈజీగా తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు నా అవసరమే నాకు అర్థం కాకపోతుంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయని ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఈ గ్లాస్ పొద్దున చెప్పారు కదా సార్, ఈ గ్లాస్కి బాటమ్ లేకపోతే ఎంత కంటెంట్ పోస్తే ఇది నిండుతుంది? ఎంత పోసినా తక్కువ అవుతుంది కదా. అట్లానే మన జీవితంలో ఎంత సంపాదించుకున్నా ఆ ఫీలింగ్ కలుగుతుందా, నాకు నా దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నది అని. లేదు ఎప్పుడైనా అరే ఇంకా ఇది లేదే, ఇంకా ఇది లేదే, అమ్మో ఇది ఇది ఏమవుతుందో, ఈ భయం ఉందా? దీన్నే సమృద్ధి భావం అన్నారండి. ఈ సమృద్ధి భావం ఏంటంటే నాకు కావలసిన దానికన్నా ఎక్కువ ఉన్నది అనే ఫీలింగ్ అండి. వెరీ ఇంపార్టెంట్, ఇది ఒక ఫీలింగ్. ఇప్పుడు ఏంటంటే నాకు ఎంత కావాలనేది డిసైడ్ చేయలేకపోతున్నామండి, అందుకని ఎంత ఉన్నా తక్కువ ఉందనే ఫీలింగ్లో ఉంటున్నాం. దీని అర్థం తక్కువలో ఉండండి ఇంతలో ఉండాలి కాదండి, ఈ ఫీలింగ్తో మీరు ఎంతైనా సంపాదించుకోండి, అది బ్యూటీ అండి. నా దగ్గర కావాల్సిన ఎక్కువ ఉన్నాయి, అలానే ఇంట్లో కూర్చొని ఐ విల్ ఎర్న్ ఇట్. బట్ ఈ రెండు స్టెప్స్ అండి, నాకు ఎంత కావాలి అని ఐడెంటిఫై చేసుకోగలగటం, దానికన్నా ఎక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్ రావటం, ఇవాళ నా దగ్గర ఎక్కువ లేవు, ఖాళీ కూర్చోట్లేదు కదా, సంపాదించుకుంటాం కదా, అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది, టుమారో ఐ విల్ ఎర్న్ మోర్ దాన్ వాట్ ఐ రిక్వైర్. ఈ క్లారిటీ కనుక ఉంటే దాన్నే సమృద్ధి భావం అన్నారండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ అండి. ప్రతి న్యూ ఇయర్కి, ప్రతి శుభకార్యానికి ఏ భాషలో కుదిరితే ఆ భాషలో ఇదేనా గ్రీటింగ్ అందరు చేస్తుంది,
ప్రతి న్యూ ఇయర్ కి గ్రీటింగ్ ఏం చెప్తాం? ఎప్పుడన్నా అడిగామా మనం, అరే ఏంటి సుఖం అంటే, హ్యాపీ అంటే ఏంటి, ప్రాస్పరస్ అంటే ఏంటి? ఎందుకు చెప్తున్నాం ప్రతి సంవత్సరానికి? అరే బాబు ఈ సంవత్సరం అన్నా దీని మీనింగ్ తెలుసుకోరా అని. పెళ్ళి అయినాక ఏ ప్రీస్ట్ ఏ మతమైనా తీసుకోండి, ప్రీస్ట్ ఇదే చెప్తుండే, ఏ శుభకార్యం చేసినా దాంట్లో ఇదే చెప్తుండే. అడిగామా మనల్ని మనం ఈ ప్రశ్న, ఎప్పుడు సుఖంగా సమృద్ధిగా ఉంటుంది ఏంటి? దాని పట్ల ఒక ప్రస్తావన అండి. సార్ మీ ప్రశ్న సార్ చిత్రన్న గారు మీరు రైజ్ చేశారు మాట్లాడండి, అడగండి సార్. అంటే ఇక్కడ ప్రస్తుతం నాకు బాగానే ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో ఏమవుతుందో, అంటే ఇప్పుడు నాకు వచ్చే డబ్బు ఇప్పుడు అవసరాలు తీరొచ్చు, లేదా సడన్గా ఫ్యూచర్లో ఏమైనా అవుతుందేమో, ఫ్యూచర్ ఎలా గడుస్తుందో అనేటువంటిది ఒకటి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సమృద్ధి అనే దాంట్లో ఇప్పుడు ఏ లోటో లేదు, నాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి, ఏం ఇబ్బంది లేవు, ఫైనాన్షియల్గా అంతా ఉంది. సొసైటీలో మనం బయట చూస్తున్నప్పుడు సడన్గా చేంజ్ అయిపోతున్నాయి కొంతమంది పరిస్థితులు, అలాంటి పరిస్థితులు నాకు రావచ్చేమో, వస్తుందేమో అనేటువంటిది ఒకటి వెంటాడుతున్నదాన్ని ఎలా విశ్లేషించుకోవాలి సార్? ఏంటంటే మీరు చెప్పండి సార్, ఏ జబ్బు రావచ్చు ఫ్యూచర్లో, ఎంత బిల్ అవ్వచ్చు హాస్పిటల్ బిల్, చెప్పలేమని తెలియదు, ప్రిడిక్ట్ చేయలేం కదా. దెన్ మీరు ఎంత ఆలోచించి పెట్టుకుంటే మీకు మీ నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది? అవును. అయితే ఏదో తెలియని దాని గురించి నేను ఇవ్వాలే ఎందుకు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, యు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అయితే నా శ్రద్ధ అనేది హెల్త్ని కరెక్ట్గా పెట్టుకోవటం మీద ఉండాలా, హెల్త్ చెడిపోతే ఎంత హాస్పిటల్ బిల్ అవుతుందో దాన్ని సేవ్ చేసుకోవటం మీద ఉండాలా? హెల్తీగా ఉండటం కోసం నేను శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. దాని నుంచి మనకు వచ్చేది కాన్ఫిడెన్స్ అండి. ఎప్పుడైతే ఆ అవసరం, నా శరీరానికి అవసరం ఏంటి, ఆరోగ్యం, నా లక్ష్యం ఆరోగ్యం, అది మిస్ అవుతుందో అనారోగ్యం గురించి భయం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎప్పుడైతే మన అవసరం పూర్తి చేసుకోవడానికి మనం పనిచేయమో, దాని ఆప్షన్స్ లో ఉండేది భయం. ఇప్పుడు ఏంటంటే ఈ సమృద్ధి భావం అనేది మనకు అర్థం కావట్లేదండి, అందుకనే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ భయం ఉంది. సెకండ్, మీరు పార్షియల్గా ఆన్సర్ చేస్తున్నాను, సంబంధాలు సమాజం ఈ రెండు మాట్లాడినప్పుడు ఫిఫ్త్ డే ఇంకా ఎక్కువ కంప్రహెన్సివ్గా మీకు ఆన్సర్ వస్తుందండి. ఇంకా ఇదే దానికి ఇంకో భద్రత అంటే ఏంటి, మనం సెక్యూరిటీ అంటాం అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? ఇప్పుడు నేను బ్యాంక్లో దాచుకునేది అది సెక్యూరిటీయా? ఈస్ దేర్ సంథింగ్ బిగ్గర్ దాన్ దాట్? ఆ సెక్యూరిటీ కాన్సెప్ట్ ఏమన్నా ఉందా? డెఫినెట్గా వీ విల్ ఆన్సర్ ఇట్ అండి. బట్ ఫస్ట్ ఈ ప్రశ్న అడగండి, నాకు ఈ ఫీలింగ్ ఇవాళ, ఫర్గెట్ అబౌట్ టుమారో, టుడే డూ ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్? మీకు అందరు యాక్టివిటీ ఇచ్చి ఉంటారు కదా శ్రీనివాస్ గారు, మార్నింగ్ డాక్టర్ గారు, ఇది అందరూ అండి ఇవాళ నైట్ చేయండి యాక్టివిటీ. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ఒక చిన్న స్టిక్ ఒకటి తీసుకోండి, ఇది కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది యాక్టివిటీ, బట్ అయినా అందరు చేయండి, ఏం ఎబ్బెట్టుగా ఉన్నా ఏం పర్లేదు. ఒక చిన్న స్టిక్ తీసుకొని ఇంట్లో మీరంటూ ఎక్యుములేట్ చేసిన ప్రతి వస్తువుని టచ్ చేయండి, ప్రతి వస్తువుని చిన్నది పెద్దది అన్నీ టచ్ చేయండి, స్టోర్ రూమ్లో ఉన్న వాటికి కూడా అన్నీ టచ్ చేసి ఆ స్టిక్తో వచ్చి కూర్చొని అడగండి, నా అవసరాలు నా శరీరానికి పోషించుకోవటాన్ని రక్షించుకోవటానికి అండ్ సదుపయోగపరచుకోవడానికి, నాకు నా కుటుంబానికి కావలసినన్ని వస్తువులు ఉన్నాయా లేవా, ఉంటే అవసరానికన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఒక్కసారి ఎక్సైజ్ అందరు చేయండి అండి. ఇది ఒక్కటి ఎంత రిలీఫ్ ఇస్తుందంటే ఈ ఒక్క క్లారిటీ, ఒక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫీలింగ్,
ఈ ప్రాస్పరిటీ అనే ఫీలింగ్ అర్థమైతే ఆ లైట్నెస్ తో వి ఎర్న్ అండి. ఆ లైట్నెస్ తో మనం చేసే పని ఇంకా ఈజీగా చేయగలం, ఇంకా చక్కగా చేయగలం. ఇది ఎంతలో ఉండాలి అంతలో ఉంటాం కాదండి, కావలసిన దానికన్నా ఎక్కువ. యు ఎర్న్ మోర్ బట్ ఫస్ట్ యు ఐడెంటిఫై హౌ మచ్ యు రిక్వైర్డ్. అది ఇంపార్టెంట్ అండి. మీకు 30 శారీలు కావాలంటే, మీకు 30 శారీలు అవసరం అనుకుంటే 100 శారీలు కొనండి, నో ప్రాబ్లం. కానీ 30 నా అవసరం అనే క్లారిటీ రావాలి, అప్పుడు ఈ 70 ఎక్కువ అనేది ఈజీగా చూడగలరండి. ఆ భావం ఉన్నప్పుడండి న్యాచురల్గా మనం మన ప్రవృత్తి అనేది మారిపోతుందండి. సంగ్రహ ప్రవృత్తి ఉండదు, ఈ అక్యుములేషన్ ఉండదు. న్యాచురల్గా ఒక మనిషి అనేవాళ్ళు నా ఫ్లో ఉంటుందండి మనిషి నుంచి. మీ చుట్టూ ఎప్పుడూ కూడా ఒక సహృదమైన వాతావరణం ఉంటుంది ఈ ప్రాస్పరిటీ అనే ఫీలింగ్తో ఉంటే మనం. సో ఇది సార్ చెప్పారండి. ఎనీ క్వశ్చన్స్ అండి? ఇది చెప్పుంటారు కదా, ఇది ఇచ్చింది. మన చుట్టూ 3 రకాల కేటగిరీలు జనాలు చూడొచ్చండి. మనం కూడా ఏ కేటగిరీలో ఉన్నామో మనం వెరిఫై చేసుకోవాలి. ఒక కేటగిరీ ఏంటంటే వస్తువులు లేవు, వాళ్ళు సుఖంగా లేరు, సంతోషంగా లేరు. సాధన్ విహీన్ దుఃఖీ దరిద్ర అని హిందీలో అంటారు. అంటే వస్తువులు తక్కువ ఉన్నాయి, దుఃఖంలో ఉన్నారు. ఆపోజిట్ వర్డ్ ఏంటంటే సమృద్ధికి దరిద్ర భావం. వస్తువులు ఉన్నాయి అయినా సుఖంగా లేవు, సమృద్ధిగా లేవు. వస్తువులు ఉన్నాయి సుఖంగా ఉన్నాము, సమృద్ధిగా ఉన్నాం. ఏ కేటగిరీలో ఉండాలండి మనం? 1, 2, 3లో ఏ కేటగిరీలో ఉండాలి? థర్డ్ వన్. 3లోనే ఉండాలి కదా, ఉండాలి కదా. ఇది అందరికీ తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇది మనల్ని మనమే అడగాలి, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మొదటి కేటగిరీలో దీన్ని పేదరికం అంటారండి. ఈ 2వ కేటగిరీని ఇది మానసిక పేదరికం అండి, మనోదరిద్రం అంటాం దీన్ని. అన్ఫార్చునేట్గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మొత్తం చూస్తే ఎక్కడి నుంచి కేటగిరీ 1 నుంచి కేటగిరీ 3కి షిఫ్ట్ అవుతున్నామా, కేటగిరీ 1 నుంచి కేటగిరీ 2కి షిఫ్ట్ అవుతున్నామా? మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? ఈ గ్యాపే మనల్ని మనం అడగాలండి, ఇది చూడగలగాలి క్లియర్గా. నా లైఫ్లో నేను 3లో ఉన్నానా, ఉండలేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నాను? సో హోప్ దీని గురించి సార్ క్లియర్గా మాట్లాడారనుకుంటున్నాను. ఉదయం ఈ హోంవర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా చేయండి. ఇది ఈ సమృద్ధి ఇంట్లో ప్రతి వస్తువు టచ్ చేయండి, సీ దట్ వాట్ మ్యాజికల్ ఇన్సైట్ కమ్స్. సార్ ఎనీ క్వశ్చన్స్ అండి? మిగిలిన వాళ్ళు ఎవరైతే అడగలేదు అప్పటి వరకు, సమృద్ధి అండ్ నేను నా శరీరం యొక్క సాస్తిత్వంలో ఉన్న మనిషి అనేవారు, ఈ 2 ప్రపోజల్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేశాం. హాయ్ సార్. మేడం నమస్తే. మేడం చెప్పండి. సార్ నా పేరు శిల్ప. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు 2 పర్సన్స్ ఉంటారనమాట. ఒక పర్సన్ కి మనం ఎప్పుడు హెల్ప్ చేసా తనకి దగ్గరగా తనకి అనుకూలంగా మనం ఉంటాము, కానీ తను మనకి ఏం హెల్ప్ చేయడు, ఏం అంతగా మనల్ని పట్టించుకోరు. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే నాకేంటి అవసరం, నేను ఎందుకు తనని పట్టించుకుంటానా అని మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఎలా సార్? ఈ 2వ మనిషిని తీసుకొచ్చే విషయాలన్నీ రేపటి నుంచి మాట్లాడతారండి, బట్ ఇన్ షార్ట్ ఐ విల్ టెల్ యు. ఫస్ట్ ఆ మనిషికి ఎందుకు ఫస్ట్ మీరు అసలు ఎందుకు ఆ మనిషిని చూసుకున్నారు సరిగ్గా? ఎందుకో సార్ అంటే చేయాలి కదా మనకి ఒకరు మీద. చెప్పండి చెప్పండి. ఏం లేదు సార్, అట్లా అనుకున్న మనం చేస్తాం సార్, కానీ వాళ్ళకి ఎందుకు చేశారు అంటున్నాను. ఫస్ట్ అసలు ఎందుకు చేశారు మీరు, ఫస్టే వదిలేయాల్సింది కదా. ఎందుకో సార్ అలా ఆ ప్రశ్న అడగండి, క్లియర్ గా ఆన్సర్ దొరుకుతుంది. రేపటి నుంచి ఇదేనండి, ఇదే ఇంకా బాగా ఇదే నెక్స్ట్ 4 డేస్ ఇదే మాట్లాడతాం. ఫస్ట్ ఈ ఫీలింగ్ మనలో ఉందా, ఫస్ట్ ఈ 2 పట్ల క్లారిటీ ఉందా,
ఫస్ట్ ఈటికి తగ్గ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి అందరూ. ఇది క్లియర్ అయిపోతే దాన్ని ఇంకా మన పిచ్ అంతా రిలేషన్షిప్స్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ అది కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 జస్ట్ ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? కేటగిరీ 1 లో సార్ వస్తువులు సదుపాయాలు తక్కువ ఉన్నాయి, లేవు సరిగ్గా, ఏది ఎంత అవసరం అంత లేవు. మనుషులు సుఖంగాను లేరు సమృద్ధిగాను లేరు, ఇది కేటగిరీ 1. కేటగిరీ 2 మన దగ్గర సదుపాయాలు వస్తువులు ఉన్నాయి, అయినా సరే సుఖంగా లేము సమృద్ధిగా లేము, దుఃఖంతోనూ దరిద్రంతోనూ ఉన్నాం, దరిద్రత భావంతో. మూడో కేటగిరీ వస్తువులు సదుపాయాలు ఉన్నాయి, సుఖంగా ఉన్నాము సమృద్ధి భావంతో ఉన్నాము, ఇది మూడు కేటగిరీస్ అండి. మనం ఎక్కడ ఉన్నాము అనేది మనల్ని మనం అడగాలి. ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాము, గ్యాప్ ఉంటే ఎందుకుంది ఆ గ్యాప్, నాలో ఆ సమృద్ధి భావం అనేది ఎందుకు ఉండట్లేదు, నా అవసరాలు నాకు అర్థమైనయా, నా అవసరాలు ఏంటి. సో అప్పుడు ఆ క్లారిటీ దగ్గర అంటాం. చెప్పండి సార్. కేటగిరీ అంటే ఉన్నదంతా సంతృప్తిగా ఉండడమే సమృద్ధి కాదండి, అవసరం కన్నా ఎక్కువ ఉన్నాయనే భావంతో ఉండడం సమృద్ధి. ఓకే, అవసరం ఉన్న వాటి కన్నా అంటే మనకు ఎక్కువనే ఉన్నాయి అని అనుకోవడమే సమృద్ధి. అనుకోవటం కదా, ఉండాలి కదా, ఉన్న తర్వాత అనుకోవాలి. ఉన్నదాంతో సంతృప్తి అవడం సమృద్ధి కాదు, వన్లోకి వెళ్తుంది అది. సాక్రిఫైస్ ఉంటుంది కదా, మనం అనుకుంటాం గానీ అది దాంట్లో సో హ్యాపీగా ఉండం, ఎప్పుడు ఏదో కీచులాట ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు సార్, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం ఉంటే అది అసంతృప్తి కిందకే వస్తుందా? ట్రై చేయండి సార్, సంతృప్తి వస్తే వెరీ గుడ్. ఉన్నదాంతో నా అవసరాన్ని కన్నా, ఉన్నది కాదండి నా అవసరం కన్నా ఎక్కువ ఉన్నది అనే భావం, ఇదండి ఫీలింగ్. అయితే నా అవసరం అనేది ఎంత అనేది అర్థం అవ్వాలి, దానికన్నా ఎక్కువ ఉన్నది అనే ఫీలింగ్ రావాలి. ఈ సమృద్ధి భావం చాలా చాలా ఇంపార్టెంట్ అండి కుటుంబంలో. ఇది కనుక కుటుంబంలో ఉంటే నాచురల్ గా ఇంపార్టెంట్ విషయాల మీద డిస్కషన్ వెళ్ళిపోతుంది. ఇది కనుక నేను అనుకున్న దానికన్నా కాదు, నా అవసరం కన్నా ఎక్కువ ఉంది అనే భావన. అంతేనండి, నేను అనుకున్నది అంటే చాలా అనుకోవచ్చు, కానీ అక్కడ నాకు గుర్తించగలగాలి అండర్స్టాండింగ్ తో నా అవసరం ఇంకైనా ఎక్కువ. నా అవసరాలు ఏంటి, ఇది నా అవసరాలు, ఇది నా అవసరాలు. దీనికి ఎంత కావాలంటే అంతకన్నా ఎక్కువే అంటున్నాం కదా. ద బ్యూటీ ఏంటంటే ఈ డెఫినేషన్ లో ఎక్కడా కూడా తక్కువ అనేది చెప్పట్లేదండి. సర్దుకోండి, నథింగ్, యు ఎర్న్ మోర్. మీకు 10 కార్లు కావాలంటే గో హెడ్, బట్ విత్ ద క్లారిటీ దట్ అది ఎందుకు అవసరం, ఆ క్లారిటీతో గో హెడ్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సమాజంలో అండి ఈ భావం లేని వాళ్ళు ఏంటంటే రెండు మేజర్ ప్రమాదాలు ఉన్నాయండి, ఇంట్లో కానీ సమాజానికి కానీ. ఏ వస్తువైనా ఈ భావం లేకపోతే ఏమవుతుందంటే, మనిషి వస్తువు నుంచి సుఖపడాలనే క్రేవింగ్ ఎక్కువ పెరిగింది అనుకోండి, ఏ వస్తువైనా ఎక్కడి నుంచి వస్తుందండి, ప్రకృతి నుంచే కదా. అయితే ఏ మనుషులైతే, ఏ సమాజం అయితే ఈ భావం ఉండదో ఆ సమాజం ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తండి, ప్రకృతిని ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనం అక్కడే దాంట్లో ఉన్నాం, ఎందుకు వస్తువుల నుంచి సుఖం వస్తుంది అనే భ్రమలో ఉన్నాం. వస్తువులు ఎక్కువగా ఉంటే దాని డెవలప్మెంట్ అనుకున్నాం, అవసరం కన్నా ఎక్కువ కావాలండి, దానికన్నా తక్కువ అయితే కుదరదు. ప్రకృతిలో ఆ ఫెసిలిటీ ఉంది,
ద బ్యూటీ ఏంటంటే ప్రకృతికి ఇచ్చే గుణం ఉంది, తీసుకునే గుణం ఉంది. ప్రకృతి ఇస్తుంది వస్తువుల్ని తీసుకోవచ్చు, కానీ మనం ఏం చేస్తాం అంటే అది ఇచ్చే రేట్ కన్నా ఎక్కువ తీసేసుకుంటున్నాం. ప్రకృతి తీసుకుంటుంది కూడా, కానీ అది తీసుకునే రేట్ కన్నా ఎక్కువ రేట్గా డంప్ చేస్తున్నాం. దాన్నే పొల్యూషన్ అన్నాం. దానివల్ల ఏమైంది అంటే మన మనుగడకే ప్రశాంతకమైంది కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా, రెండు అయిపోయింది, మూడో వేవ్ అంటున్నారు, ఇంకా సో అండ్ సో ఫోర్త్. ఇవన్నీ సమాజం లెవెల్ అనుకోండి, ఇంట్లో చూద్దామండి. ఇంట్లో ఇంట్లో ఎంత టైం మన కాన్వర్సేషన్స్ ఏది ఇంపార్టెంటో దాని మీద ఉన్నాయి, ఎంత టైం వస్తువుల మీద ఉన్నాయి. సార్ చెప్పుంటారు కదా ఈ ఎగ్జాంపుల్, మన ఇంట్లో మనం పడుకునే బెడ్ మన ఫ్యామిలీ మెంబర్స్ బాడీ సైజ్ కన్నా పెద్దదిగా ఉండాలా, పక్కింటోడి బెడ్ కన్నా పెద్దదిగా ఉండాలా? షాప్కి వెళ్ళినప్పుడు ఏది పారామీటర్ అవుతుంది మనకి ఆ వస్తువు కొనేటప్పుడు? ఎప్పుడైతే మొదటిది పారామీటరో అది నా అవసరం, నాకు నా కుటుంబ అవసరం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీ. ఎప్పుడైతే ఈ క్లారిటీ ఉండదో అప్పుడు పక్కన వాడిది రిఫరెన్స్ అయిపోయింది, ఆ పక్కన వాడిది ఇంకోటికి రిఫరెన్స్ అయిపోయింది. దీన్నే పరతంత్రంలో జీవించడం అంటారండి. ఏదో వస్తుంది అనుకుని అంటాం. మార్నింగ్ సార్ చాలా ఎగ్జాంపుల్ చెప్పారు కదా, సో ఈ పాయింట్ కన్వే చేయడానికి మాత్రమే. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారండి, యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ అండ్. మేడం ఐ థింక్ ఎవరు రెండు హ్యాండ్స్ రైజ్ అయినాయి, అన్మ్యూట్ అండ్ చేసి అడగండి అండి ప్రశ్నలు. సార్ సార్ అడగండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అంటే సమృద్ధిగా ప్రతిరోజు ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి సార్? అదే సార్ చెప్తుంది, అదే సార్ నేను సార్ చెప్పిన క్లాస్ మొత్తం అదే సార్. ఫస్ట్ నా గురించి నాకు అర్థం అవ్వాలండి, నా అవసరాలు ఏంటి అని అర్థం అవ్వాలండి. నా అవసరాలు రెండు రకాల అవసరాలు ఉన్నాయి, నా శరీర అవసరాలు వేరు, నా అవసరాలు వేరు. ఏ వస్తువైనా నా శరీర అవసరాన్ని తీరుస్తుంది అనే అవగాహన ఫస్ట్ రావాలండి. వస్తువుకి రెండే విలువ ఉందండి, విలువలు ఉన్నాయండి, ఉపయోగిత మూల్యము, కళామూల్యము. అది ఉపయోగపడుతుంది లేకపోతే దానివల్ల ఏదైనా కమ్యూనికేట్ అవుతుంది, ఈ రెండే వస్తువులు. ఇప్పుడు మనం ఏం చేసామంటే సుఖం అనే మూల్యాన్ని అటాచ్ చేసాం దాన్ని. ఫస్ట్ ఈ క్లారిటీ రావాలండి. రెండోది, నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా చూసుకోగలగాలండి. నాకు ఇప్పుడు ఇంట్లో పర్ పూటకి 2 కేజీలు బియ్యం కావాలి, కూరగాయలు కావాలి, పప్పు ధాన్యాలు కావాలి. దానికన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? బట్టలు, ఇల్లు, సొంత ఇల్లు, కార్, ఏదైతే మనకి నీ అవసరాలు అని అనుకుంటారు మీరు, నా శరీరాన్ని పోషించుకోవడానికి, రక్షించుకోవటానికి అండ్ సదుపయోగపరచుకోవటానికి. నా అవసరాల కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నాయా లేదా? ఈ రెండు క్లారిటీలు ఉంటాయండి, సమృద్ధి భావం అనేది మనలో ఎప్పుడు ఉంటుందండి. ఆ భావంతో పనిచేస్తామండి, ఆ భావంతో ఉంటాం. ఇది ఎలా అంటే ఒక పెద్ద గుదిబండ మెల్లో నుంచి జారిపోయినంత ఫ్రీగా ఉంటుందండి ఈ ఫీలింగ్. అర్థమైతే గుడ్ క్వశ్చన్స్ అండి, టైం అవుతుంది. ఎనీ క్వశ్చన్స్? ఇప్పటివరకు అడిగిన వాళ్ళు ప్లీజ్ అండి. మేడం ప్లీజ్ అడగండి. సపోజ్ నా దగ్గర అవసరానికన్నా ఎక్కువగా ఉన్నాయి, నాకు నా దగ్గర అవసరానికన్నా ఎక్కువ ఉన్నాయి, కానీ ఈ ప్రపంచం నాకు ఏదైతే ఇచ్చిందో అది నేను కావాల్సినంత తిరిగి ఇవ్వలేకపోతున్నాను అనే భావన చాలా ఎక్కువగా ఉంది.
సమృద్ధి భావం వస్తే నాచురల్ గా షేర్ చేసుకుంటామండి, షేర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్లాస్ ఎప్పుడైతే ఈ బాటమ్ అనేది ఫిక్స్ అవుతుందో అండి, ఇది నిండిన తర్వాత ఏమవుతుంది, ఫ్లో అవుతుంది కదా నాచురల్ గా. అదే విధంగా నాకు అవసరం కన్నా ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు నాచురల్ గా వీళ్ళు షేర్ అండి, ఎక్కడైతే అవసరం ఉందో అంటే యు షేర్ ఇట్, దాన్ని వితరణ అంటామండి, దానం అన్నాం వితరణ అంటాం. సో వితరణ అంటే ఫ్లో అవటం అన్నమాట, నాచురల్ గా మీ దగ్గర ఉన్నది నాచురల్ ఫ్లో, ఎక్కడైతే అవసరం ఉందో యూ విల్ షేర్. బట్ వెరీ ఇంపార్టెంట్, దానికి సంబంధం అర్థం అవ్వాలి. రేపటి నుంచి దానికి మొదలవుతుంది ఈ షేర్ చేయడానికి, మనకు సంబంధం అర్థం అవ్వాలి. ఎప్పుడైతే సంబంధం అర్థం కాదో అప్పుడు ఈ షేరింగ్ జరగదండి, అప్పుడు ఈ గిల్ట్ అనేది ఉంటుంది, ఈ ఫీలింగ్ అనేది. బట్ ఓకే, నేను చేస్తున్నాను బట్ సఫిషియెంట్ గా చేయట్లేదేమో అనే భావన ఎక్కువ ఉంది. లేదండి, ఈ ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ మీద ఫోకస్ పెట్టండి, ఎక్స్ప్రెషన్ అనేది నాచురల్ గా జరిగిపోతుంది, ఎక్స్ప్రెషన్ మీద అంత ఫోకస్ పెట్టదు, అది సహజంగా జరిగే ప్రక్రియ. అది ఉంటే కనిపిస్తామండి, ఫీలింగ్ ఉంటే చేసేస్తాం, ఫీలింగ్ మీద పనిచేయండి. ఆమ్ ఐ డూ ఐ హ్యావ్ ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, దాని మీద వర్కౌట్ చేయండి. వితరణ అనేది నాచురల్ గా జరిగిపోతుంది. అండ్ మీకు ఇంకా రేపు సంబంధాలు అన్నప్పుడు కూడా మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, వస్తువు యొక్క రోల్ ఏంటి అనేది. నేను ఇంకొకటి అడగచ్చు? మీరు ఇప్పుడు అన్నారు మనకు సమృద్ధిగా ఉంది అనేది క్లారిటీ వస్తే ఆటోమేటిక్ గా వితరణ జరుగుతుంది అని అన్నారు. అంటే ఇప్పుడు నాకు గిల్ట్ ఉంది అని అంటే నాకు ఇంకా సమృద్ధిగా ఉంది అనే భావన ఇంకా లేదంటారా? యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్, యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. మీకు మిమ్మల్ని అడగల ప్రశ్న, నాకు సమృద్ధిగా భావం ఉన్న తర్వాత కూడా నేను షేర్ చేయట్లేదా, నేను సమృద్ధిగానే ఫీల్ అవ్వట్లేదా? ఓకే, ఇది ఫస్ట్ మిమ్మల్ని మీరు అడగాలి. తర్వాత నేను సమృద్ధిగా ఫీల్ అవుతున్నాను కానీ ఈ షేరింగ్ అనేది ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు, దానికి నేను చేయలేకపోతున్నా, నాకు ఆ స్కిల్ లేదు, నాకు ఆ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువుని సదుపయోగం ఎలా పరచాలి, ఎవరికి ఇవ్వాలి? నాకు ఇక్కడ సమస్య అది కూడా కాదండి, ఎవరికి ఇవ్వాలో తెలుసు కానీ, సారీ మీ వాయిస్ రావట్లేదండి, ఆడియో వినిపించట్లేదు. సార్ మ్యూట్ అయ్యారు సార్, హరి సార్, శివ సార్, శివ సార్ మ్యూట్ అయ్యారు. మీ దగ్గర ఆ కౌశల్యం లేకపోయి ఉండొచ్చు, దీని బయట ఏంటి, ఏ ప్రాబ్లంలో నేను సహాయపడచ్చు, ఎవరు రైట్ పర్సన్ అని. అది వెరీ ఈజీ ఫీలింగ్ ఉన్నప్పుడు, ఫస్ట్ వర్క్ ఆన్ ద ఫీలింగ్ మేడం. గుడ్. అండ్ ఆల్సో మీకు ఇంకా ఇంకా డేస్ ఉన్నాయి కదా, ఓన్లీ సెకండ్ డేనే కదా, లెట్ సి చివరిలో చివరి డే లోపు ఇంకా మీకు కొంచెం బెటర్ అవగాహన వస్తుంది. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, లాస్ట్ ఒకటి అడగచ్చా? అదే దీని మీద అదే పాయింట్ మీదనే ఇంకొంచెం క్లారిటీకి వస్తుంది. అంటే ఆ సమృద్ధిగా ఉందని అనుకుని మనం అది అలవాటు చేసుకోవాలి, దాంట్లోకి షిఫ్ట్ అయ్యి అలా అలవాటు చేసుకోవాలా? ఇప్పుడు మామూలుగా జనరలైజ్ గా చెప్తున్నాను సార్, ఈ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మామూలుగా మనకేమంటారంటే, మనకంటే తక్కువ వనరులు తక్కువ వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అంటే మనకు లేదని అనుకోకుండా అట్లా అనుకోవాలి. మనకంటే ఎక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మామూలుగా మనకు కొంచెం అంటే అది లేదే అని అనిపిస్తుంది అని చెప్తారు మామూలుగా మన పెద్దవాళ్ళు. అంటే నాకున్న దాని ఓకేనండి, చిన్నపిల్లలకి అలా చెప్పడం ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాం కదా ఇంకొంచెం క్లారిటీగా అర్థం చేసుకుందాం దాన్ని. అదే సార్ నేను ఇప్పుడు చెప్తున్నాను, అంటే అండర్స్టాండింగ్ లెవెల్ నేను కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పే పాయింట్కి రిఫరెన్స్ మనమండి, బయట వాళ్ళు కాదు. ఓకే, మీ అవసరం అనేది రిఫరెన్స్. ఓకే,
నా అవసరం కన్నా ఎక్కువ తక్కువ అనేది మీరే చెప్పగలరు కదా. ఇంకా ఇంకా కొంచెం డెప్త్ గానే చెప్పండి సార్, ప్రాబ్లం లేదు, ఇంకా కొంచెం డెప్త్ గా చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటంటే మీరేమనుకుంటారంటే అవతల వీళ్ళు ఏమనుకుంటారు అని అనే అలా అనుకుంటున్నారు కదా, అలా కాకుండా ఇంకొంచెం క్లియర్ గానే చెప్పండి సార్. ఏం కాదు సార్, మ్యూట్ అయ్యారు, మ్యూట్ అయ్యారు, వినిపించట్లేదు. శివా మ్యూట్ లో ఉన్నారు మీరు. శివ గారు 8-9 సార్ చూసుకోండి. శ్రీనివాస్ శివ చెప్తున్నాడు కానీ ఏం వినబడడం లేదు. శివ శివ ఏం వినబడడం లేదు. శివ చాలాసేపటి నుంచి వినబడడం లేదు. ఓ మై గాడ్, ఐ ఆడిబుల్ అండి ఇప్పుడు? ఇప్పుడు వినబడుతోంది. ఇందాక అసలు ఏమి ఆయన ప్రశ్నకి ఏం సమాధానం రాలా, మీరు ఏదో చూపించారు మా వస్తువు పాయింటర్తో. ఎవరి ప్రశ్నకి? అదే ఇంకొంచెం క్లారిటీతో చెప్పండి అన్నారు కదా. అయ్యో నేను అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నానండి. ఏం వినబడలే. ఓకే ఓకే, ఏమన్నానంటే సార్ లెవెల్ 1 కదండి ఇది, పరిచయం చేసే శివేరు. సో ఇప్పుడు ఇంతవరకు అర్థమైతే న్యాచురల్గా మనకు చాలా క్లారిటీ వస్తుందండి. సో లేటర్ మనకి ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది, దెన్ యుల్ గెట్ మచ్ బెటర్ క్లారిటీ. ఇంకో విషయం నేను చెప్పింది ఏంటంటే అండి, మీరు ఎవరైతే అఫీషియల్గా నేను క్లోజ్ టైం అయిపోయింది, యూ కెన్ లీవ్ అండి. అందరూ కూడా రేపటి నుంచి చాలా సెంట్రల్ టాపిక్స్ మాట్లాడతాము, మిస్ అవ్వద్దండి, ఏ సెషన్ కూడా మిస్ అవ్వద్దు, ఆన్ టైం రండి అందరూ. సో విత్ దట్ ఐ విల్ క్లోజ్ అండి అఫీషియల్గా. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే 1-2 ఐ విల్ టేక్ ఇట్ అండి. ఎవరైతే క్వశ్చన్ అడగలేకపోయారు ప్లీజ్ సార్ అడగండి సార్. సార్ జనరల్ గా టెంపరీ హ్యాపీనెస్ గురించి చూస్తున్నాం కానీ కంటిన్యూస్ హ్యాపీనెస్ గురించి చూడట్లేదు. టెంపరీ హ్యాపీనెస్ కాకుండా కంటిన్యూస్ హ్యాపీనెస్ చేయాలంటే ఏం చేయాలని తెలియట్లేదు సార్. వాయిస్ బ్రేక్ నాట్ ఆడిబుల్. శివా సుశివ గారు మళ్ళీ మ్యూట్ అయి ఉన్నారండి. మీ ప్రశ్న టెంపరీ హ్యాపీనెస్ పైనే మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది, కంటిన్యూస్ హ్యాపీనెస్ గురించి ఏం చేయాలని అడిగారు కదా మీరు. అవునండి. శివ గారు మ్యూట్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ మొత్తం వర్క్ షాప్ అంతా కూడా దాని ఫోకస్ అంతా కూడా దానిపైనండి. కంటిన్యూస్ హ్యాపీనెస్ ని ఎట్లా పొందాలి, దానికి కావాల్సినటువంటి అవగాహన ఎట్లా వస్తుంది, దేనిపైన మన ఫోకస్ ఉండాలి అనే దాని గురించే మనం అంతా డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ చేయబోయేదంతా కూడా. అంటే టెంపరీ హ్యాపీనెస్ ఎందువల్ల వస్తుంది అంటే, మనము నేను నా శరీరము అని అనుకోవడం వల్ల, నేను నా బాడీని అనుకుంటున్నాను కాబట్టి ఆ బాడీ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి హ్యాపీనెస్ పొందే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అది కేవలం తాత్కాలికమైన సుఖం మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే నేను నా బాడీని కాదు, బాడీ అవసరాల వల్ల నాకు సంతోషం రాదు, నేను నా శరీరం కాకుండా నేను వేరేగా ఉన్నాను, నాకు హ్యాపీనెస్ ఇచ్చేటువంటి వేరే ఉన్నాయి, వాటిని నేను ఐడెంటిఫై చేస్తే, ఆ ఫీలింగ్స్ నేను ఐడెంటిఫై చేస్తే, ఆ ఫీలింగ్స్ ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలో నాకు అర్థమైతే, అప్పుడు నాకు కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది వస్తుంది, ఆ మార్గంలో వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అప్పటిదాకా నేను నా బాడీ అనుకుని బాడీ అవసరాలతో నేను హ్యాపీనెస్ ని పొందే ప్రయత్నం చేస్తే మాత్రం కేవలం టెంపరీ హ్యాపీనెస్ మాత్రమే వస్తుంది. సో ఆ ఫీలింగ్స్ ఏంటి, కంటిన్యూస్ గా మనం హ్యాపీనెస్ లో ఉంచేటువంటి ఫీలింగ్స్ ఏంటి, అవి 9 వాల్యూస్ ని ఐడెంటిఫై చేసాము. వాటి గురించి చాలా డీటెయిల్డ్ గా రేపటి నుంచి డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. వెల్కమ్ అండి. సో టైం అయింది, ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనము క్లోజ్ చేయొచ్చు. శివగారు ఎందుకనో మళ్ళీ మళ్ళీ
మ్యూట్ అవుతున్నారు అందుకని. ఇద్దరు హ్యాండ్ రైజ్ ఉందండి, చంద్రయ్య గారు, వినయ్ గారు. హలో 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 చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, ప్లీజ్ సార్. శివ గారు ఇప్పుడు దాకా మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓ సార్, దేర్ ఇస్ సమ్ ఇష్యూ ఇన్ మై థింగ్. ఓకే, లెట్ మీ స్టాప్ షేరింగ్. దాని వల్ల ఇది బెటర్ ఏమో. ఓకే శివ గారు, నమస్తే సార్. నమస్తే సార్. సార్, అది నాకు మనీ విషయంలో సమృద్ధి భావన లేదు, కానీ పర్వాలేదు, బెటర్ బెటర్ లో ఉన్నాము. సమృద్ధి భావన లేదు, కానీ నేను అవసరం ఉన్న దగ్గర విస్తరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫ్యూచర్లో మరి మనకేమన్నా అవసరం వస్తే ఎలా అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను, కానీ ఈ సమృద్ధి భావన లేకుండా విస్తరణ చేయడం మాత్రం ఆగట్లేదు. నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అంటారా? హలో హలో శివ. హలో హలో అండి. మళ్ళా శివ గారు మ్యూట్ అయినట్టున్నారు సార్. సో మీ ప్రశ్న, సమృద్ధి భావన లేకుండా విస్తరణ చేస్తున్నాను అంటున్నారు కదా? అవును సార్, సమృద్ధి భావన లేదు, కానీ సరే మనం కొంతలో కొంత బెటర్గా ఉన్నాం కదా మిగతా వాళ్ళకన్నా, చేస్తే ఏమవుతుంది అన్నట్టు విస్తరణ చేస్తూ వెళ్ళిపోతున్నాను. ఓకే, పర్లేదు, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, ఓకే హెల్ప్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉంది, కానీ ఫ్యూచర్ లో మన భౌతిక అవసరాలు తీరకుండా ఉంటాయా మనం ఇలా చేస్తూ వెళ్ళిపోతే అని కొంతలో కొంత అనిపిస్తుంది. నా ఆలోచన తప్పంటారా? మీరు వేరే వాళ్ళకి డబ్బులు కానీ వేరే భౌతిక వస్తువులు కానీ వితరణ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళ అవసరాలు మీరు గుర్తించారు అన్నమాట. సో అక్కడ ఆ పర్టికులర్ టైంలో ఈ మనీ ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి భావన మీకు కలిగినప్పుడే కదా మీరు వేరే వాళ్ళకి ఆ మనీ ఇస్తారు. అవును సార్. సో అట్లా మీరు చుట్టుపక్కల వాళ్ళ అవసరాలను గుర్తించి మీరు ఇస్తున్నారు అంటే ఆల్రెడీ సమృద్ధి ఉన్నట్టే. అంటే మీరు మేబీ రేపు పొద్దున ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఫైనాన్షియల్ గా, లేకపోతే హెల్త్ పరంగా ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే ఏంటి అనే ఒక భావన మైండ్ లో ఉన్నది, బట్ స్టిల్ ఆ టైంలో ఆ వ్యక్తికి నాకన్నా ఈ టైంలో ఆ డబ్బులు వాళ్ళకి అవసరం అనేటువంటిది గుర్తించి వెంటనే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అంటే మీరు ఆ రిలేషన్షిప్ ని గుర్తించగలిగారు కాబట్టి మీరు హెల్ప్ చేయగలుగుతున్నారు. వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ అంటే వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ ఉన్నదనే బాధ్యతను గుర్తించగలిగారు కాబట్టి మీరు హెల్ప్ చేయగలుగుతున్నారు. లేకపోతే ఆ బాధ్యత లేక ఆ రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్ లేకపోతే గుర్తించకపోతే మనకి ఆ హెల్ప్ చేసే ఫీలింగే రాదు మనలో. అండ్ ఎప్పుడైతే మీరు అలా హెల్ప్ చేస్తూ వెళ్తూ ఉంటారో మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఇంకా ఎక్కువ రిలేషన్షిప్స్ ని బిల్డప్ చేసుకుంటున్నారు అన్నమాట. ఆటోమేటిక్ గా అది తిరిగి వస్తుంది, మళ్ళా మీకు అవసరమైనప్పుడు అది తిరిగి వస్తుంది. ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేకపోయింది. రిలేషన్షిప్ గురించి డీప్ గా డిస్కషన్ చేసినప్పుడు ఇదంతా బాగా అర్థమవుతుంది. బట్ మీరు ఆ సమృద్ధి అనే భావన ఉంది, కానీ ఇంకా కొంత అనిశ్చితత ఉంది ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి కొంత అవగాహన, కొంత క్లారిటీ లేకపోవడం వలన సమృద్ధి అనే భావన లేదు అని అనుకుంటున్నారు. దాని గురించి కూడా రిలేషన్షిప్ గురించి అర్థమైనప్పుడు ఇంకా బెటర్ గా అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక మంచి విషయం ఏంటి అంటే మీరు అవతల వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యని అర్థం చేసుకుని వారి అవసరాన్ని గుర్తించి అండ్ అతనికి మీకు మధ్యన ఉన్న రిలేషన్షిప్ ని గుర్తించి ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. మీలో సమృద్ధి అనే భావాన్ని ఇంకొంచెం పెంచుకోవాలి, దానిపైన ఎలా వర్కౌట్ చేయొచ్చు అనేది వర్క్షాప్ లో ముందు తెలుస్తుంది అనమాట. సో మీ ఆలోచన అయితే వాస్తవానికి నాకు తెలుసు సార్, నాకు సమృద్ధి భావన లేదు, కానీ సరే భవిష్యత్తులో మనం దాన్ని సమృద్ధి చేసుకోలేకపోతామా రాకపోతాయా మనం చేసుకోగలము అన్న అది ఉంది. అంటే సమృద్ధి డెఫినేషన్ నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ నా దగ్గర ఆల్రెడీ ఉన్నా, లేదా నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ నేను సంపాదించగలను అనేటువంటి నమ్మకం ఉన్నా కూడా సమృద్ధి అనే ఫీలింగే. సో ఆల్రెడీ నా దగ్గర లేదు, కానీ నేను సంపాదించగలను అనే నమ్మకం ఉంది, మన కేపబిలిటీ మీద మనకు నమ్మకం ఉంది, అది కూడా సమృద్ధి అనే భావన.
నెక్స్ట్ 50 సంవత్సరాలు సరిపడా ఇప్పుడే సంపాదించాల్సిన అవసరం లేదు. నేను అలా కష్టపడుతుంటే నాకు కావాల్సినంత వస్తుంది అనే విశ్వాసం ఉన్నా కూడా అది సమృద్ధి అనే భావన. అదే సార్ నాకు నా ఫీలింగ్ అదే, తప్పుగా ఆలోచిస్తున్నానా? క్లారిటీ వచ్చింది సార్. మహత్యమే అది, ఎంత మంది అడిగితే అందరికి హెల్ప్ అవుతుంది. ఒక్క నిమిషం చంద్రయ్య సార్, ఏమన్నా క్వశ్చన్ మిగిలిన వాళ్ళు క్వశ్చన్ లేకపోతే మీ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేద్దాం సార్. ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎవరైనా ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఆల్మోస్ట్ 20+ పీపుల్ ఉన్నారు, 25+ పీపుల్ ఉన్నారు. ఎవరు ఎవరి ప్రశ్న అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఉందండి? ప్రెసింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ 2 డేస్ కంటెంట్. ఆకుల పద్మ గారు ప్రశ్న ఏమైనా ఉందండి? హలో, ఓకే సార్. చంద్రయ్య గారిని అడగండి. చంద్రయ్య గారు ప్లీజ్ గో అహెడ్ సార్. సార్ అది సమృద్ధి భవన గురించి మాట్లాడుతున్నా. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్, నాకు మంత్లీ ఎర్నింగ్ ఉంటుంది. హైదరాబాద్లో ఇల్లు కట్టుకుందాం అనుకున్న ప్లానింగ్, కానీ మంత్లీ వచ్చే శాలరీని కొంతలో కొంత వితరణ చేసేస్తుంటాను. అంటే ఎవరికో అని కాదు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్టడీస్ కి, అన్నయ్య వాళ్ళ పిల్లలు, అమ్మ నాన్నల కోసము, వాళ్ళు ఊర్లో ఉంటారు, వాళ్ళకి అవసరం ఉన్నా సఫిషియెంట్ గా హెల్ప్ చేస్తుంటాను. మంత్ ఎండింగ్ లో ఓకే ఇబ్బంది పడను, కానీ పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోగలను. హైదరాబాద్ లో ప్లాట్ ఉంది, కట్టుకోగలనా అని ఆలోచిస్తాను ఒక్కొక్కసారి. కానీ పర్వాలేదు, ఈ రోజు కాకుంటే మనం ఒక ఒక స్టేటస్ లోకి వెళ్ళిపోతాము, తర్వాత అయినా మనం కట్టుకోగలము అన్న ఒక సంతృప్తి ఉంది మనసులో. లేదా నేను ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు పెడుతున్నానా, పొదుపు చేయలేకపోతున్నానా, ఇంకా ఏమన్నా అన్న ఒక ఫీలింగ్ లోపల. కానీ లేదు, నేను చేసుకోగలను, చేయగలను, ఫ్యూచర్ లో నేను ఇల్లు కట్టుకోగలను, వీళ్ళకి మాత్రం ఇప్పుడు అవసరము, మనం ఫుల్ఫిల్ చేయాలి వీళ్ళ అవసరాలు అన్నట్టు ఆలోచిస్తుంటాను ఎప్పుడు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా, కరెక్ట్ గా ఆలోచిస్తున్నానా, సమృద్ధి భావన లేకుండా సమృద్ధి ఫీల్ అవుతున్నానా అనేది ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నా ఆలోచన కరెక్టా కాదా సందిగ్ధం. ఒక్కసారి సూత్రం అర్థం చేసుకుందామండి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మీరు సహాయం చేస్తున్నారు? వాళ్ళకి అవసరము అని అనిపిస్తుంది నాకు నేను సహాయం చేయడం. వాళ్ళకి అవసరమే, బట్ మీరు ఎందుకు చేస్తున్నారు? నేను అంటే వాళ్ళ ఇప్పుడు పెళ్ళే ఉంది, వాళ్ళ హస్బెండ్ చేస్తుంటారు కొంతలో కొంత, ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ నేను కూడా అడుగుతారు వాళ్ళు, మామయ్య ఇలా కావాలి, బుక్స్ కావాలి, నాకు హెల్ప్ కావాలి అని చేస్తానన్నా, తప్పకుండా తీసుకున్నానా అని. అమౌంట్ అయితే అమౌంట్ పంపిస్తాను. ఎందుకండి మీరు ఎందుకు? వై ఎందుకు? నేను ఎందుకు అంటే వాళ్ళ కంప్లీట్ ఫుల్ సపోర్ట్ ఇవ్వడు వాళ్ళు కొంచెం. మీరు మామయ్య కదా వాళ్ళకి, ఓకే ఇప్పుడు మీరు నాకు కూడా కొంత బాధ్యత ఉంది గుర్తించడం. సో క్లియర్ గా వాళ్ళు నా కుటుంబం అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు కదా? అయితే ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉన్నారు కదా? ఇప్పుడు వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టేటప్పుడు ఇలానే ఆలోచిస్తున్నారా? లేదు సార్, ఆలోచించాను కాదు కదా. ఇప్పుడు ఈ డబ్బులు ఇది సేవ్ అయితే రేపొద్దున కంట్రిబ్యూట్ అవుతుంది, అలా లేదు కదా? అయితే ఇప్పుడు వాళ్ళతో మీ మేనల్లతో కూడా చేసేటప్పుడు అండి, నా కుటుంబం అనే భావం నుంచి వర్క్ అవుతుంది. ఓకే అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నా కుటుంబ అవసరాలు ఇప్పుడు ఎంతైతే ఉన్నాయో, నా ఇన్కమ్ అంతకన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇది ఒకటి.
వెంటనే ఇంకోటి వస్తుంది కదా, రేపొద్దున ఏంటి, రేపు నేను హౌస్ కట్టుకోవాలి, దీనికి మనీ ఏంటి అని. ఏంటంటే సార్, అక్కడ ఇప్పుడు ఈ నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా రేపు కాంట్రిబ్యూట్ చేస్తారు నాకు అనే క్లారిటీ ఉందా, లేకపోతే ఇక్కడ మాత్రం ఓన్లీ చంద్రయ్య గారు ఒక్కళ్ళే ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు ఏమో నా కుటుంబం అనుకుని చేస్తున్నారా? అంతే సార్, అంతే చేస్తున్నాను. వాళ్ళ నుంచి నేను ఏమి ఆశించట్లేదు, నేనే నా అవసరాలు ఫుల్ఫిల్ చేసుకోగలను ఫ్యూచర్ లో అన్న ధీమాతో చేస్తున్నాను. సో అయితేనండి, ఈ భయం అనేది ఎప్పుడు పోతుంది అంటే ఈ సంబంధాన్ని క్లియర్ గా చూడగలగాలండి. నా అని మీరు ఎలాగైతే అనుకుంటున్నారో, ఎప్పుడైతే వాళ్ళకు కూడా ఈ సంబంధం అనేది ఇంపార్టెంట్ అనేది ఎప్పుడైతే ఫ్యామిలీలో అర్థమవుతుందో అండి, అప్పుడు అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అవుతుందండి. అయితే ఇప్పుడు మీ మనీ మాత్రమే రిలేషన్గా ఉందనుకోండి, అప్పుడు అది ప్రమాదం అండి. ఇప్పుడు రేపు నుంచి స్టార్ట్ అవుతుంది సంబంధాల గురించి చాలా, మీకు ఇంకా చాలా బాగా క్లారిటీ వస్తుంది. హ్యాపీ దట్ మీరు న్యాచురల్ గా చాలా పని చేస్తున్నారు, బట్ అర్థం చేసుకున్నప్పుడు ఆ సెక్యూరిటీ అనేది వేరుగా వస్తుందండి. ఎప్పుడైతే నా కుటుంబ అవసరాలు అని మీరు ఫీల్ అయ్యారో, అదే విధంగా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ అదే విధంగా ఫీల్ అవుతారో అండి, ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, యాజ్ ఎ పేరెంట్ గా యాజ్ ఎ గార్డియన్ గా మీరు ఆ క్లారిటీ కూడా మనీతో పాటు ఆ క్లారిటీ కూడా ఇవ్వగలుగుతారో, అప్పుడు అది కలెక్టివ్ డిజైర్ అవుతుందండి ఆ హౌస్ కూడా. అప్పుడు ఇట్ విల్ హ్యాపెన్ అండి. అయితే ఫస్ట్ మిమ్మల్ని మీరు అడగాలి ఏమనంటే, నా అని ఇప్పుడు నా అవసరాలు నా కుటుంబ అవసరాలు అంటున్నారు కదా, ఇప్పుడు నా కుటుంబం అన్నప్పుడు ఎంత మందిని దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్, అప్పుడు న్యాచురల్ గా ఈ ఫీలింగ్ వస్తుందండి. సెకండ్, ఇప్పుడు మీ పోషణకి రక్షణకి సదుపయోగానికి ఎన్ని వస్తువులు ఉన్నాయి ఈ రోజు, యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఇన్కమ్ యూ విల్ ఎక్స్పెక్ట్, పెరిగే అవసరాలు ఏంటి, ఎప్పుడైతే ఇదంతా చూసుకుంటారా అండి, మీకు ఎప్పుడైతే క్లియర్ గా తెలుస్తుందో నా అవసరాల కన్నా ఇవాళ నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, రేపొద్దు నాకు ఆ ఇన్సూరెన్స్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ అనేది దెన్ ఆ ఫీలింగ్ అనేది ఎక్కడికి పోదండి. ఓకే, అండ్ లైక్ ప్లీజ్ మీ క్వశ్చన్కి పూర్తిగా ఆన్సర్ కాదండి, జస్ట్ పార్షియల్ రెస్పాన్స్ అంతే, బట్ నెక్స్ట్ 3-4 డేస్ లో ఇంకా దీనికి వేరు వేరు లేయర్స్ వస్తాయి. సుందర్ సార్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? నేను ఆల్రెడీ నా వైపు నుంచి ఆన్సర్ చెప్పాను. ఓకే ఓకే ఓకే, నేను మిస్ అయ్యాను, నా ఆడియో పనిచేయలేదు, బట్ గుడ్ సార్. ఎవరైనా ఏమన్నా కొంచెం యాడ్ చేయగలిగితే చేయండి సార్, 1 మినిట్. లేదండి, ఇంక యాడ్ చేయబట్టి వేరే విషయం సందర్భం. ఇంకా నా ఫీలింగ్ ఎవరన్నా ఉండి ఇంకా కొంచెం చెప్తే బాగుండు అనిపిస్తే చెప్పండి సార్, పర్లేదు. గుడ్ గుడ్ సార్, వేరే వాళ్ళు ఏమైనా ఉన్నా? ఇంకా ఇంకా ఏం క్వశ్చన్స్ లేకపోతే క్లోజ్ చేద్దామండి, ఇట్స్ 8:25, సో వి ఎక్సీడెడ్ టైం. సో ఏమన్నా క్వశ్చన్ ఉంటే ఒక్క క్వశ్చన్ తీసుకుందాం, లాస్ట్ క్వశ్చన్, అదర్వైజ్ వి కెన్ క్లోజ్. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్ సార్. థాంక్యూ వెరీ మచ్ అండి. సో శ్రీని గారు, వి కెన్ క్లోజ్ నౌ.